రాజేష్, గణేష్ లేవండమ్మా, టైం ఆర్ అవుతుంది, స్కూల్కి వెళ్ళాలిగా. ఏరా, ఈరోజు కూడా పక్క తడిపేశావా? నైట్ బాత్రూమ్కి వెళ్ళలేదా? బాత్రూమ్కి వెళ్ళానమ్మా. వెళ్తే ఎందుకు పక్క తడుస్తుంది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు జంప్ చేయకూడదని? తప్పకుండా తీసుకొస్తాను, ఆ తర్వాత మీ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. తలంతా తెలిసిపోయింది రా, తుడుచుకో. మీ చిన్న అబ్బాయికి కోచింగ్ ఇప్పించవచ్చు కదా, బాగా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. వచ్చే వారం ఇంకో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పెద్దవాడిని నేర్చుకోనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. రోడ్లో నడిచేటప్పుడు సరిగా నడవాలని తెలీదు. అమ్మా ఐస్ క్రీమ్. అమ్మా ఎండలో ఐస్ క్రీమ్ తింటే జలుబు చేస్తుంది, చెప్పేది విను. అమ్మా ప్లీజ్ అమ్మా కొనివ్వమ్మా. ఇద్దరు మాట్లాడకుండా వస్తారా? కప్ ఐస్, పాల ఐస్, కోల్ ఐస్. వెళ్ళరా అమ్మా ప్లీజ్. అంటున్నాను కదా అమ్మా, కప్ ఐస్ కావాలా? వద్దు వెళ్ళవయ్యా. అమ్మా అమ్మా ప్లీజ్ రా, నోరు మూసుకుని రా, లేదంటే తన్నులు తింటావు. రా. పేపర్ కింద పడేసింది. తను నన్ను చూసి నవ్వినప్పుడు తనే నాకు సర్వస్వం అనిపించింది. తనకి నన్ను చూసినప్పుడు అలాగే అనిపించుంటుంది. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా జీవితంలో మధురానుభూతిని మిగిల్చిన రోజు. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్రసన్న ఎవరు? అత్త కొడుక? లేట్ సార్, పెదనాన్న కొడుకు. ఎక్స్క్యూజ్ మీ సార్. యువర్ లైట్ కమ్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్ సార్. టుడే ఓన్లీ ఐ రిసీవ్డ్ మై డిమాండ్ డ్రాఫ్ట్. ఐ వెంట్ టు పే మై హాస్టల్ ఫీస్ సార్. టుడే ఇస్ ద లాస్ట్ డే సార్. గెట్ ఇన్. థ్యాంక్స్ సార్. దిస్ ఇస్ ద లాస్ట్ టైం, మేక్ ష్యూర్ యు ఆల్ కమ్ ఆన్ టైం ఆర్ డోంట్ కమ్.
We have gone continue your discussion on the corpus layout of the magazines. Meena, refresh what we learned in the last class. Sir. You stand. Sir, bike puncture ain't sir. Yeah. నీకు వేరే మంచి కారణం దొరకలేదా చెప్పడానికి? సార్ నిజంగానే బైక్ పంచర్ అయింది సార్. సార్ అటెండెన్స్ లోగా ఉంది సార్, ప్లీజ్ ఆలోచించండి సార్. ఈ రోజు నేను లోపలికి రాణిస్తే రేపు లేట్గా వచ్చే ప్రతి ఒక్కరు ఇలాంటి కారణాలు చెప్తారు. అబ్బాయి అలాంటి రీజన్స్ ఎవరు చెప్పరు సార్, ఎవరు అలా చెప్పరుగా. ప్లీజ్ నాకు హెల్ప్ చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఇలారా, కాలేజీకి చదువుకోవడానికే కావచ్చు, బుక్ లేదు, పెన్ లేదు, బ్యాగ్ లేదు. సార్ అన్ని డెస్క్లో ఉన్నాయి సార్. యూఆర్ నాట్ హెల్పింగ్ యువర్ ఫ్రెండ్ ఫర్ ఎ గుడ్ కాజ్. ఇలారా సార్, అసైన్మెంట్ పూర్తయిందా? సార్ రేపు కదా సబ్మిట్ చేయమన్నారు. రేపు తెమ్మన్నాను, ఈరోజుకి సగమైన అయ్యి ఉండాలిగా. వేషం చూడు, జీన్స్ షూస్ కాలేజీకి ఇలాగే వచ్చేది. నీకు డైరెక్టర్ కావాలని ఆశ ఉండొచ్చు, విస్కంలో పాస్ అవ్వాలంటే చదవాలి, అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వాలి. నాకు వచ్చే కోపానికి లేట్గా రావడమే కాకుండా ఇంకా ఇరిటేట్ చేస్తావేంటి బుద్ధి లేకుండా? సారీ సార్. ఓ మీనా, యు మే స్టార్ట్. అవునరా, అర్జెంట్ పని ఉంది, వస్తాను. పా ఆయిల్ ఇలా కారుతుంది, పడ్డది కాబట్టి ఆయిల్ లీక్ అవుతుంది రా, బండి బాగానే ఉంది. బర్గర్ తిన్నాం, సర్వీస్ కి ఇచ్చే చాలా రోజులైంది, రేపు ఇచ్చేయాలి. తినేసి. సరే జిమ్ ఎక్కడ? కెమెరా తీసుకురావడానికి స్టూడియోకి వెళ్ళారా? ఈడొక్కడు టైం అయిందిరా. ఏంట్రా తొందర, అంత అర్జెంట్ పనే ఉంది ఇప్పుడు నీకు? పనుందిరా, అదిగో వచ్చాడు. సరే బయలుదేరుతాను, వస్తానరా. బాయ్. నువ్వే నన్ను పికప్ చేసుకోవాలి. సరే, ఇది కాస్త ముందు పెట్టుకుంటావా? అది పెట్టుకుని నేను ఎలా డ్రైవ్ చేయగలను? ఎక్కువ. సరే, ఈ ఫోన్ అన్న ఉంచు. రేపా సిగరెట్రా, నువ్వు తాగుంటావు కదా, ఇవ్వరా? నేను ఇంకా తాగలేదురా, కావాలంటే ఇద్దరం కలిసి పడుతుందా? సరే పద. రే, ఇదేనా ముఖ్యమైన పని? ఉండు మావా, రెండు నిమిషాల్లో వెళ్దాం. నువ్వు వస్తావు, నేను బయలుదేరనా? నువ్వేంట్రా బెల్లు కొట్టగానే స్కూల్ పిల్లలు పరిగెత్తినట్టు పరిగెడుతున్నావు. బావా వెళ్ళని. రే నువ్వేం చేస్తావంటే రేపు బైక్ సర్వీసింగ్ ఇచ్చి బస్సులో వచ్చేసి నేను నేను పికప్ చేసుకును, సరేనా? అబ్బచ్చా సరేరా, సింధు రాత్రి 10 ఫోన్ చేస్తుంది కదా, నేను మాట్లాడతాను తనతో. రే ఉండరా ఉండరా, నేను వస్తానా. రా రే. సరే రా రా, ఇన్స్టాల్ చేస్తే అంతే మరి. ఆగరా రే. సరే ఇక పోనీ. రే చల్లారిపోతుంది, తాగు. ఎన్నిసార్లు చెప్పినా బైక్ మెల్లగా నడపనే నడుపుడు. రే ఏంటా నా షర్ట్ వేసుకున్నావు? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? వాడు షర్ట్ వాడు వేసుకోవచ్చు కదా, కొత్త షర్ట్ అమ్మా, నేను ఒకసారి వేసుకున్నాను. ఏ నీ షర్ట్ అన్నే వేసుకోకూడదా? కావాలంటే రేపు వాడి షర్ట్ నువ్వు వేసుకో. ఏదో పెద్ద పంచాయతీ పెద్దలాగా తీర్పులు చెప్పొద్దు. ఇంకోసారి వాడు నా షర్ట్ వేసుకున్నాడు అప్పుడు నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏది? ఏంటి డబ్బులు తీసుకురాలేదా? ఇదిగో బూస్ట్ తాగు. బ్రెడ్ టోస్ట్ చేసిమ్మంటావా? వద్దమ్మా, ప్లే గ్రౌండ్కి వెళ్ళొచ్చాక తింటాను. ఏంటి మేగడ ఎక్కువగా ఉంది? ఇప్పుడే వడపోసానురా. చూడు ఏంటిది, అది ఒంటికి మంచిదే, మంచివేవి పడవుగా నీకు. ఎక్కడరా? శాలరీ ఇంకా క్రెడిట్ కాలేదురా, రేపు ఇస్తాను. ఇవాళ 4, 3 క్రెడిట్ అవుతుందిగా. ఇదిగో నీ కాళ్ళ ముందే ఫిల్టర్ చేస్తున్నాను, చూసుకో. మెల్లగా తాగరా. రే నీళ్ళు తాగి వెళ్ళు. వద్దమ్మా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. రే ఈ ఫిక్సింగ్ గమనించావా? దీనికి మనం ఆడేదానికి సంబంధమే లేదు కదరా. రే మనం మార్చుకోవాలరా, అప్పుడే మనం గేమ్ ఆడే లెవెల్కి డెవలప్ కాగలం, అర్థమైందా? రే మనం సరదాకే ఆడుతున్నావురా, నువ్వేదో పెద్ద ప్రొఫెషనల్ ప్లేయర్ లాగా. ఓరా రే ఏంట్రా కుదుతున్నావు? రే
రంట్రా గ్రౌండ్కి వెళ్దాం. ఉండరా సంజు రాని, వాడి దగ్గర బాల్ ఉంది. రే మనం గ్రౌండ్కి వెళ్దావరా, వాడిని అక్కడికి రమ్మను. వాడు ఎలాగో ఈ దారిలోనే రావాలి, తొందర ఎందుకు, నీకు ఇంకా టైం ఉందిగా. రే ఈ మధ్య మనోడికి ఫుట్బాల్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువైంది కదా. తమరికి ఆట మీద ఇంత అభిరుచి ఏర్పడడానికి గల కారణం ఏంటి? రే పంచర్ అయిపోద్రా. సరే బాల్ ఎక్కడ? ఇక్కడే ఉందన్నా. రే ఆడడానికని స్కూల్కి తీసుకెళ్ళావుగా. బాల్ నీ మంచం కిందే ఉంది చూడు. రే దిగు, రే లోపలికి తీసుకురారా. రే సంజు నువ్వు వెళ్ళి తీసురా. నువ్వే వెళ్ళొచ్చుగా. షూ విప్పాలిరా. నేను చెప్పులు ఇప్పాలి కదా. నంబర్ వన్ సోమర్ పోతులరా మీరు. తప్పకా. రే ఇంతకు మించి అవకాశం దొరకదు, యూజ్ చేసుకుందాం. అవునరా. సూపర్ రా. ఏంట్రా ఏం చేస్తున్నారా, దీనికెందుకు ఇక్కడ నిలబడ్డం, వెళ్ళి బయట నుంచోవచ్చుగా. నువ్వు చెప్తావరా, ఇక్కడ నించో చూడు, నీకే పోనీ నన్ను నించోమంటావు ఇక్కడ. రే ఏంట్రా, నువ్వు వెళ్ళి అక్కడ నుంచో, నేను బాల్ చేస్తాను. వేరా రే కమాన్ కమాన్ ట్రై చేయాలి. సూపర్ మామా. రే సారీ 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 రా, స్టార్ట్ చేయండి. కమాన్ కమాన్ ట్రై చేయాలి, ట్రై చేయాలి. కమాన్ నువ్వు వెళ్ళు, నువ్వు బాలేరా. రే కొన్నాళ్ళుగా మేము ఇద్దరం చూసుకుంటున్నావురా, ఛాన్సే లేదు. ఆ ఫీల్ ఎలా చెప్పానో తెలియట్లేదురా. నీతో ఆడుతున్నాను కదా అని వేదన అనుకుంటున్నావా? రే ఏదో సరదాగానే ఆడుకుంటున్నావు. నిజంగా చెప్తున్నా, నువ్వు అస్సలు బాగుపడవరా. సార్కి ఏదో క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ దొరికి గొప్పడైపోతాడని ఫీలింగ్. ఇంటర్లో మంచి మార్కులు రావాలని కదా ఫ్రెంచ్ తీసుకుంటున్నారు. లేదు మేడం, కొత్త లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటాడని. ఈ కథలన్నీ నాకు చెప్పకండి. ఫ్రెంచ్ ఇంగ్లీష్లో చదువుకొని మార్క్స్ మట్టుకు 200కి 190 తెచ్చుకుంటారు. కానీ ఫ్రెంచ్లో కనీసం ఏబీసీ కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం తెలీదు. అబ్బాయి వాళ్ళ నాన్నకు క్లాస్ తీసుకుంటుందే. నాదే ఉంది, మీరు ఫీజు ఇస్తారు. మీ అబ్బాయి బాగా చదువుకున్నాడంటే అతనికే మంచిది, ఓ కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటుంది అంతే. ఏంటి ఇది, ఎవరినైనా లవ్ చేస్తుందనే సందేహమా మీకు? అవును. అలాంటిదేం లేదు, కానీ దీని వెనక ఓ పెద్ద ఫుట్బాల్ ప్లేయరే ఉన్నాడు. ఎవరు? రోనాల్డోనా? నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. ఏంటండి ఇంతసేపు, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. కౌశిక్ మొబైల్కి ఫోన్ చేయొచ్చు కదా. వాడేదో బండి డ్రైవ్ చేస్తుంటాడు అనుకున్నాను. మందులన్నీ తీసుకున్నారా? అన్నీ తీసుకున్నాను. సిరప్ కూడా దొరికిందా? ఆ దొరికింది. ఇదిగోమ్మా నాన్నగారికి ఇచ్చి. ఓకే అంకుల్. ఎంతైంది అంకుల్? ఇది ఎంత నీకు అనవసరమైన విషయం అమ్మా, నాన్నగారిని ఫోన్ చేయమని చెప్పు. మందులు ఎలా వాడాలో నేను చెప్తాను, సరేనా? 40 రూపాయలు చెప్తున్నాడు రా స్క్వేర్ ఫీట్. 40 రూపాయలా? తక్కువే పడిందిగా. తక్కువే అనుకో, 40 రూపాయలు అయితే ఇస్తా అంటున్నాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు. సాయంత్రం ఒక బ్రోకర్ని షాప్ దగ్గరికి రమ్మన్నాను. సిటీలో చోటుకేం తక్కువ, స్థలం ఎక్కడైనా దొరుకుతుంది. సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. సరే రా. బాయ్ రా, వస్తాను. ఓకే బాయ్ బాయ్ బాయ్. కార్తీయనా? ఓకే. అయ్యో కార్ స్టార్ట్ అవ్వట్లేదే. అన్న ఆడుకోవద్దు, టైం అయింది. చూడమ్మా కార్ స్టార్ట్ అవ్వట్లేదు, వెళ్ళి అమ్మకి చెప్తే భయపడతావా? నాకు తెలుసన్నా నువ్వు కావాలనే చేస్తున్నావని. నువ్వు మేధావి దీప. ఏంట్రా ఈ పని? కార్తీ ఆడుకునే టైం అయింది, వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. చూడమ్మా కార్ స్టార్ట్ అవ్వట్లేదు, నన్ను చేయమంటావు? కారు స్టార్ట్ కాకుంటే వాడేం చేయగలడమ్మా? ఊరికి మీ అబ్బాయికి సపోర్ట్ చేయకండి అండి, మీ అబ్బాయి బాగా నటిస్తున్నాడు. కారు తోసేశాడు, బయలుదేరండి. రే కారు వెళ్ళిపోతుందిరా. తనే వెళ్ళిపోయింది, ఉండమ్మా. Prendi servizio domattina, vai in magazzino e fate dalla roba. Grazie. Buongiorno. Buongiorno. Ciao. Addio. Domattina alle 6:15, hai capito? Non dubbi. Com'è andata? È andata bene. Hai dovuto aspettare Marimma tutta a posto. Che c'è qua? C'è lavoro pure per te.
C'è da cingere, c'è Torino del Beretto. Dai, sir. Che me balla. Nimmali, che ci vuoi ripristinare? Vieni qua, guarda un po'. Alana. Ognuno c'ha lo scomparto suo. Nu light off cheyakunda vellu. Nen chestunna. Can't you go that way? Ka, tappuko ka. రాజేష్ స్విచ్ ఆఫ్ ద లైట్ రా. రే పిక్చర్ కనిపిస్తుంది కదా, మూసుకొని చూడరా. స్విచ్ ఆఫ్ చేయాలి నీకోసం. రాజేష్ స్విచ్ ఆఫ్ ది లైట్ అండ్ గో. ఏమైంది? షాక్ కొట్టింది. షాక్ అలా కొట్టింది? కొట్టింది కానీ నూరా. ఏంటి సార్, నిజంగానే మీకు షాక్ కొట్టిందా? ఊరికి యాక్టింగ్ సార్. ప్లాస్టిక్ పెన్ పెట్టి ఆఫ్ చేయొచ్చు కదా. చదువుకున్నాడు నీకే తెలిసింది, వాళ్ళకి అదేం తెలియదు. ఎప్పుడు లైట్ ఆఫ్ చేస్తారని గొడ్డ గొప్పలా చూస్తుంటారు. రావెళ్దాం. సరే కానీ హెచ్ఓడి ఎందుకు పిలిచారు? తెలియదు సార్, ఉదయం నుంచి ఖాళీగా కూర్చొని ఉన్నారు, ఎవరూ రాలేదు, అందుకే మిమ్మల్ని పిలిపించారనుకుంటా. రా, నీకు స్పాట్ పెడతా. రామా, రా రా రా. సార్. ఎస్, కమ్ ఇన్. దీనికి నీ పేరు ఎందుకు ఇవ్వలేదు రాజేష్? ఐ వాంట్ యూ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ కాంపిటీషన్. వద్దు సార్, కాంపిటీషన్లో నాకేం ఇంట్రెస్ట్ లేదు సార్. చక్కగా గీస్తున్నావుగా, అందరూ నీ పేరే చెప్తున్నారు. రాజేష్, ఇటువంటి కాంపిటీషన్స్లో పాల్గొంటేనే నీ పొటెన్షియాలిటీ ఏమిటో నీకు తెలుస్తుంది. డ్రాయింగ్ జస్ట్ హాబీయే సార్, నాకు డైరెక్టర్ అవ్వాలని కోరిక. నిన్ను సినిమా తీయొద్దని ఎవరన్నారు? సి రాజేష్, మన లోపల ఉన్న టాలెంట్ని ఎప్పుడూ అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఎవరికి తెలుసు, ఫ్యూచర్లో నువ్వు పెద్ద పెయింటర్ కూడా కావచ్చు. దేర్ ఈజ్ నథింగ్ టు లూజ్ రాజేష్. ఒక ఎక్స్పీరియన్స్ కోసమైనా నువ్వు ఈ కాంపిటీషన్స్లో పాల్గొని తీరాలి. ఏంటి? ఓకే సార్. ఇకపోతే ఈరోజు సాయంత్రమే నీ పేరు ఎన్రోల్ చేయించుకుని వెళ్ళు. ఓకే? ఓకే సార్, చేస్తాను. రే సారీ రా, చెప్పు ఊడిపోయింది. ఆడడానికి వచ్చేటప్పుడు షూ వేసుకోవాలి తెలీదా? నీకు షూ ఉంది కదా, వేసుకోవడానికి అంత బద్ధకం ఏంట్రా? ఏదైనా చేస్తే సరిగ్గా చేయరా. రే ఆగ్రా, రేరే కాస్త రెడీ 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 రా. ఇలా మధ్యలో వస్తే ఆడడానికి వదలదు, అక్కడ వెళ్ళి కూర్చోమ్మా. రే, నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే ఆడిన ఇవ్వాలా? ఏదో సరి కొత్తగా ఎదమాలిపోతే ఏం చెయ్యాలి? తన కలలను కావాలి. అయ్యో నా ఆశ హద్దు మీరిపోతే ఏం చెయ్యాలి? తన మీద కవి కరాయాలి. మరి నీకు అప్పగించాక మరి నీకు లోకుమైపోయా? తన ఇంటి చుట్టూ తిరగాలి. మనసే పోయిందే నిన్న చేరిందే నా నీడై నడిచిపోతివే నాలోనే నిలిచిపోతివే. మనసే పోయిందే నిన్న చేరిందే నా నీడై నడిచిపోతివే నాలోనే నిలిచిపోతివే. Na 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 na
చల్లంగా మోజయ్యను రాజేసింది తపనల్లో తప్పితే మోగించి వల్లోన పట్టాకేవో కళలొస్తుంటే ఏం చెయ్యాలి పంచుకు దానికే హృదయాన్ని ఆనింగి అంచులే దాటి ఎగిరే పోయే నామదే నేడు తన ఇంటి చుట్టూ తిరగాలి ఓహో తన కళ్ళే చూస్తే చాలు ఏదో అవును కళ్ళే మూసి నేను నిదరోతున్నా ఏదో అవును మనసే ఇచ్చేనా తానే వచ్చేనా నన్నే మచ్చేనా నామైనా నడిచొస్తానంటే పూలే కాదు ఎవరే పని చేస్తా మనసే పోయిందే నడిచిపోతివే నానోడే నిలిచిపోతివే మనసే పోయిందే నిన్నే చేరించే నడిచిపోతివే నానోడే నిలిచిపోతివే రే డబ్బులు తీసుకొచ్చావా రే సరే నీ పర్సు ఉండేగా ఉంటే నేనే తీసుకుంటా రే నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇవాళ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురామని రే లోపల ఎవరన్నా ఉన్నారా ఇవాళ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురమ్మన్నానుగా ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 2:30 అయిందిరా సారీ రా నువ్వు ఈవినింగ్ కదా వెళ్ళేది ఈవినింగ్ లోపు డ్రా చేసిస్తానరా నీకు సరే నీ కార్డు నేనే తీసుకుంటా ఎందుకు 500 ఎక్స్ట్రా తీసుకుందామనా నీ 1500 వద్దు కానీ ముందు కార్డు కానీ నా 10,000 మాత్రం కావాలే నేను నీకు ఎప్పుడైనా డబ్బులు అడిగితే నన్ను చెప్పుతో కొట్రా ఏంట్రా వాడు 10,500 అంటున్నాడు మా అన్నయ్య 10,000 ఇచ్చాడ్రా 500 తక్కువైందిరా నువ్వు ఇచ్చేస్తావా నేను నీకు తర్వాత ఇస్తాను రే నేను బ్యాంక్ రన్ చేస్తున్నానా నా దగ్గర ఉన్నదే 200 లేని ఫోన్కే వాడు ఆ రేటు చెప్తున్నాడు అసలు ఇంతకు ఆ ఫోన్ ఇక్కడ ఉందో లేదు కనుక్కో ఇప్పటికే 7 షాపులు తిరిగాం వెల్కమ్ సార్ అన్నా నోకియా 7500 డైమండ్ కట్ అది ఉందా లేదు సార్ మేము యూజ్డ్ ఫోన్స్ అవి డీల్ చేయం యూజ్డ్ ఏం కాదు కొత్తదే అడుగుతున్నాను ఆ మోడల్ రావడం లేదు సార్ ఇప్పుడు స్టాప్ చేస్తారు ఎన్ని షాపులు ఎక్కిదిగలరా అసలు ఆ ఫోన్లో ఏముంది గొప్ప వేరే ఏమైనా తీసుకో కావాలంటే అదే ప్రైస్లో వేరే కొత్త మోడల్ వచ్చింది తీసుకుంటారా ఇదే మోడల్ ఇది 5800 5800 అది ఇంకెక్కడ దొరుకుతుంది దొరికే ఛాన్స్ అయితే లేదు అబిడ్స్లో నోకే షోరూమ్ ఉంది డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ట్రై చేయండి అబిడ్సా సరే వెళ్దామా రే నా వల్ల కాదురా బాబు ఎండ మండిపోతుంది పైగా అబిడ్స్ పోవాలంటున్నావు రే కూల్ డ్రింక్ కొనిస్తాను రా వయసులో ఉన్న కుర్రాడు చురుగ్గా ఉండద్దా పద పద ఇంకెక్కడ దొరుకుతుంది ఇక్కడ ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఏదో ఒకటి తీసుకో ఎందుకు ఇలా చేస్తున్నావు కడుపు మండుతోంది అసలు ఆ ఫోన్లో ఏముంది అంత గొప్ప ఒక నిమిషం సార్ సార్ మీ మొబైల్ ఇవ్వండి 7500 రే ఈ ఫోనేరా ఇదా దీనికి ఎంత బిల్డప్ ఇచ్చావా రే ఈ ఫోన్ డైమండ్ లాగా సూపర్గా ఉందిరా అప్పా వాట్ ఎ ఫోన్ సరే ఈ ఫోన్ సెకండ్స్లో 1,000 అంటే తీసుకుంటావా నాకు యూజ్ నేమ్ అక్కర్లేదు కొత్తదే కావాలి చాలా రోజులుగా 7500 కొత్త ఫోన్ ఒకటి ఉండే సార్ జస్ట్ 2 బిఫోర్ మీలాగే ఒక ఆయన వచ్చి ఆ ఫోన్ కావాలని అడిగారు ఒక 2 మీరు ముందు వచ్చింటే ఆ ఫోన్ మీకు దొరికేది సార్ జస్ట్ మిస్ అయిపోయారు సార్ హలో ఆయన వచ్చేసారా 10 మినిట్స్లో ఉంటాను ఆయన వెయిట్ చేయమను వెల్కమ్ సార్ ఈ ఫోన్ స్క్రాచ్ గార్డ్ ఉందా ఉందండి తీసుకొని 2 అయింది అంతలోపల చిన్న చిన్న స్క్రాచెస్ పడ్డాయి ఓ ఈ ఫోన్ కొత్తగా తీసుకున్నారా అవును
ఎంత తీసుకున్నారు? 10,000. సార్ ఈ రేటుకి అడ్వాన్స్డ్ మొబైల్స్ ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి, ఇది ఎందుకు తీసుకున్నారు? ఈ ఫోనే కావాలని మార్కెట్లో 3 నెలలు తిరిగి మరీ కొన్నాను. ముందు స్క్రాచ్ కార్డ్ వై టైం. ఓకే సార్, నార్మల్గా మాట్లాడినా 1.5 డేస్ ఛార్జ్ ఉంటుంది సార్. 1.5 డే ఉంటుందా? అవును సార్. ఈమెయిల్ ఆప్షన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇంకేంట్రా, డోర్ మూసుకొని ఈ మొబైల్ తీసుకో. ఇందులో వేరే కలర్ ఏమైనా ఉందా? ఉన్నాయి సార్, కాకపోతే ఈరోజు బ్లాక్ మాత్రమే స్టాక్ ఉంది, కావాలంటే రేపు తెప్పిస్తాను. రే ఇది బాగానే ఉందిరా, తీసుకోరా. ఎరా ఓకే కదా? సరే ఓకే, బిల్ రెడీ చేయండి. ఓకే సార్. డిస్కౌంట్ ఎంత? 20%? లేదు సార్, ఇప్పుడు ఏ ఆఫర్ లేదు సార్. గురు ఇవ్వచ్చులే సార్. సర్లే మీ ఓనర్తో మాట్లాడతా. అలాగే సార్. ఇదిగోనా. సరే రా, నేను బయలుదేరుతాను. ఉండరా, పెద్ద కవర్ తెచ్చిస్తాను, దాంట్లో పెట్టుకుందా. వద్దు, అదే వద్దు, ఫ్రంట్లో పెట్టుకుంటాను, పర్లేదు. సరే దేనికి డల్గా ఉన్నావు? ఫోన్ నచ్చలేదా? మంచి ఫోన్ రా. చీ, అదే లేదురా, టైర్డ్గా ఉంది. అవును, మరి పది షాప్లు ఎక్కి దిగితే అలాగాక ఎలా ఉంటుంది? సరే వస్తాను. ఇంటికి వెళ్ళగానే ఫోన్ ఛార్జింగ్లో పెట్టు, నైట్ అంతా అలా వదిలేసి. దానికి మా అన్నయ్య నేను మొబైల్ కొనుక్కోడానికి ఇవాళ డబ్బులు ఇచ్చాడు. దానికోసం నేను ఎన్నో షాపులకు వెళ్ళాను, ఎక్కడా దొరకలేదు. చివరిగా సెల్ ఫోన్కి వెళ్ళాను. సార్ నోకే 7500 ఉందా? ఒక నిమిషం సార్. సార్ 7500 మొబైల్ బాక్స్ అక్కడే ఉంది కదా, కొంచెం ఇస్తారా? అమ్మయ్యా ఈ ఫోనేరా? సార్ యువర్ లక్కీ సార్, ఒక్క పీస్ ఉంది మీకోసం. ఇది ఉన్నట్టుంది. ఇవాళ నేను కోరుకున్న ఫోన్ నాకు దొరికింది, చాలా సంతోషంగా ఉంది. మెల్లగా మెల్లగా. వెల్కమ్. వెల్కమ్. రేయ్ వాడేమన్నా మీ ఇంటికి వచ్చాడా? నోరు మూసుకో, కాలేజ్ బ్యాగ్ ఉందా? ప్లీజ్ కమ్ ఇన్. బ్యాగ్ సెలెక్ట్ చేయి. ఇది కాలేజ్ బ్యాగ్, ల్యాప్టాప్ ప్రొవిజన్ కూడా ఉంది. రే ల్యాప్టాప్ పెట్టుకోవచ్చట్రా? వాడి దగ్గర ల్యాప్టాపే లేదండి, మీరొకరు. రే నోరు మూసుకోరా, దీని కాస్ట్ ఎంత అండి? ఇది 4500. దీనికన్నా తక్కువలో ఉన్నాయా? ఉన్నాయి, చూపిస్తాను. చెప్పరా. కోటి విఐపి షోరూంలో ఉన్నాం, దీపక్ గడికి బ్యాగ్ కొనడం కోసం వచ్చాం. ఇది చూడండి, డబుల్ కంపార్ట్మెంట్. ముందు వేసుకొని చూడరా. రే ఇది బాగుంది కదా, ముందు బ్యాగ్ వేసుకొని చూడు. వేసుకొని చూడండి. రెండు చేతులు తీసుకో, కాస్త నడిచి చూపించు. తిరగరా, బ్యాగ్ చాలా చిన్నదిగా ఉందండి, కొంచెం పెద్ద సైజ్ చూపించండి. వేరే సైజ్ కూడా ఉంది. నిజంగానా? ఎప్పుడు రా? ఇది సూపర్ గుందరా, నెక్స్ట్ వీకే కొంటానన్నా. అమ్మని, ఏం బైకు? తిరుగు, తిరగరా. బ్యాగ్లన్నీ చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయండి, కొంచెం పెద్ద సైజు. ఇదేనా లాస్ట్ సైజు? వీటిలో ఇదే స్టాండర్డ్ సైజ్. ఇంకొంచెం పెద్ద సైజు. ఇంకా పెద్ద సైజ్ అంటే మీకు ట్రయల్తో వస్తుంది. వాడు అంతే అన్న, ఇది నాకు ఓకే. వాటికి షోల్డర్ బెల్ట్లు పెట్టిస్తారా? ఆ ఛాన్స్ లేదు. సరే వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చి. ఉన్నాయి, వేరే కొత్త బైక్ కొన్నాడట. నిజంగానా? నెక్స్ట్ వీక్ కదా కొంటా అన్నాడు. ఎవరా సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పలేదట. చెప్పలేదురా, ఓ 15 మినిట్స్లో వస్తానన్నాడు. అదేదో తినగా కాలనీకి రావచ్చుగా. డిన్నర్కి ఏదో బయటకు వెళ్దాం అన్నాడురా, అందుకే. సార్ క్యాషా కార్డా సార్ పేమెంట్? క్యాష్ మోహన్కి కార్డా? మామా గ్రీన్ డ్రెస్ వేసుకుని పెళ్ళి వెళ్తాను, చూసావా? చూడలేదురా. ఎవరు? రేయ్ నీ క్యాండిడేట్రా. రేయ్ నిజం చెప్తున్నాను రా, నీ క్యాండిడేటే.
సరే వదిలేరా, ఎందుకు అరుస్తావు? ఎక్కడ్రా? రే ఇటే వెళ్ళారా మామా, కన్ఫామ్గా చెప్తున్నా నీ క్యాండిడేట్. ఈ పక్కనే ఎక్కడ ఉంటారు? నేను చూడలేదురా. ఆలోచిస్తూ కూర్చునే టైం లేదు, నువ్వు త్వరగా రా, దొరుకుతారు. రా. అరే అను, నా మొబైల్ మర్చిపోయాను. ఎక్కడా? అదే షాప్లో. నువ్వు ఎప్పుడు ఇలానే మర్చిపోతూ ఉంటావు, పదా వెళ్ళి తెచ్చుకుందాం. పదా. రే పుత్తుందా నీకు? రే నేనే చేశాను రా. చె, నా పరువు మొత్తం పొంది కదరా. పా. రే ఎవరికి తెలుసురా వెనక్కి తిరిగి వస్తారని, మనం పరిగెత్తడం చూస్తుండాలి. నువ్వు ఎందుకు సడన్ గా ఆగావు? నువ్వు ఆగావా, నేను ఆగాను. చూడు సరా, ఈసారి మిస్ అవుతుంది. నువ్వు పదా వస్తాను. రే ఎక్కడికి వెళ్ళారా మీరు? తను ఇటువైపు వెళ్తుంది. ఏదో చిన్న మిస్కాల్కులేషన్ జరిగింది. నేనంటే ఆటలుగా ఉంది కదా. రే నీ క్యాండిడేట్ అని కరెక్ట్గా చెప్పాను కదా, అందుకు నువ్వు ట్రీట్ ఇచ్చి తీరాలి. తొక్కిస్తా. ఎలాగో తను ఈ దారిలోనే వెళ్ళాలి. రా అక్కడ వెళ్ళి వెయిట్ చేద్దాం. నువ్వేం చెప్పినా కొంచెం భయంగా ఉంది. రారా. రే ఏంట్రా దాన్ని చేతులను పట్టుకున్నావు, అక్కడ పెట్టు. ఎవరు ఎత్తుకెళ్ళారులే, పెట్టు. నీ క్యాండిడేట్. వదులు. ఎందుకు? వాళ్ళ అమ్మతో వెళ్తోంది, తనకి ఇబ్బందిగా ఉంటుంది. విన్నావురా? తట్టుకోలేకపోతున్నాను రా. నన్ను ఎందుకు కొట్టావురా? ఏదో పొరపాటున్ రా. రే మావా, ఈ బైక్ కొన్నావు? ఛాన్సే లేదు, అదిరిపోయింది. వావ్, ఎంతైందిరా? ఆన్ రోడ్ 1,10,000 బావా. వా, క్యాక్ ఉందిరా మావా. నేను కొంటే ఈ బైకే కొంటాను రా, కానీ బ్లాక్ కలర్ కొంటాను. రే రెడ్డే సూపర్గా ఉందిరా. సరే అన్నీ ఓకే, ట్యాంక్ మాత్రం చిన్నదిగా ఉందే. రే నువ్వు కూర్చుంటే అలాగే అనిపిస్తుందిరా. నా నెక్స్ట్ బైక్ ఇదేరా, కానీ కలర్ ఇది కాదు, బ్లాకే. పా. ఏం మర్చిపోయావురా? మొబైల్ ఫోన్ అమ్మా. ఒరేయ్ నీకు ఇది అలవాటుగా మారింది, నువ్వే వెళ్ళి తీసుకో. షూ ఇప్పాలమ్మా, వెళ్ళమ్మా. నీకోసం 10 సార్లు తిరగలేక చస్తున్నానరా. అమ్మా. ఏంట్రా? నాకు తొందరగా పెళ్లి చేసేయమ్మా, నీకు కష్టాలన్నీ ఉండవు. ఈ ఆశ కూడా ఉందా నీకు? ఈ కాలం అమ్మాయిలు మామూలు కారు, మీ చేత కాళ్ళు పట్టించుకుంటారు. నాకు మంచి పెళ్ళామే వస్తుందిలేమ్మా, నువ్వు వెళ్ళి ఫోన్ తీసుకురా. అది చూద్దాం. ఇది జస్ట్ రఫేరా, మళ్ళీ రీరైట్ చేస్తాను, అద్దరిపోతుంది. ఎలా ఉందిరా మా? బాగుందిరా. రే రన్నింగ్ టైమ్ 30 మినిట్స్ ఉంటుందా? లేదా ఒక 15-20 మినిట్స్ ఉంటుంది. స్క్రిప్ట్ బాగానే వచ్చింది, ఫిల్మే బాగా తీయాలి. రే ఏం చేస్తున్నావు చెప్పరా, నేను లైటింగ్ గురించి ఆలోచిస్తున్నాను. లైటింగా? ముందు చెప్పేది వినరా. సరే చెప్పు. మనం సినిమా తీస్తే అలా తీయాలి ఇలా తీయాలి అనుకున్నాగా, దానికి షార్ట్ ఫిల్మే మంచి రియాసల్. ఓకేనా? సరే సరే చేద్దాము. బాగా టైట్గా ఉందిరా. శ్రీశ్రీ రెస్టారెంట్కి వెళ్ళి ఓ లైమ్ జ్యూస్ తాగి రీఫ్రెష్ అయ్యి మాట్లాడదాం రా. రిఫ్రెష్ రాడు నాడు. సజెషన్ షార్ట్స్ చాలా ఓల్డ్ స్టైల్ రా, కొత్తగా తీయాలి. మనం వెరైటీగా ఉండే షార్ట్స్. గుడ్ ఈవినింగ్ సార్. ఏమయ్యా మీరు ఇంకా వెళ్ళలేదా? లేదు సార్, షార్ట్ ఫిల్మ్ కోసం వర్క్ చేస్తున్నాం సార్. దానికి ఇంకా టైం ఉంది కదా, బాగా టైం తీసుకొని చేద్దామని ముందే స్టార్ట్ చేసాం సార్. గుడ్. మీరంతా ఇక్కడే ఉన్నారా? అందరూ కాదు సార్, అందరూ వెళ్ళిపోయారు, మేము 5-6 మంది ఉన్నాం సార్ అంతే. వెరీ గుడ్, కీప్ ఇట్. మీరు ఇంకా ఇంటికి బయలుదేరలేదు సార్? ఇప్పుడేనయ్యా మీటింగ్ కంప్లీట్ అయింది. అలాగా, చాలా సంతోషం సార్. అటు ఎక్కడికి సార్ వెళ్తున్నారు? టాయిలెట్కి పోతున్నానయ్యా. నేను అడగాల్సింది మీరు అడుగుతారంటే. అడగండి సార్, అడగండి. ముందు నేను డైవర్స్ వెళ్ళరా. రే మావా, నేను హాస్టల్కి వెళ్తానురా. ఎందుకు? పని ఉందిరా. రై ఉండరా వెళ్దు, కానీ వీడు ఈరోజు ఇలా ఉండటమే గొప్ప. ఎందుకు తొందరపడతావు, అందరం కలిసి వెళ్దాంపా. సరే నేను మళ్ళీ ఎలా రావాలి? నేను డ్రాప్ చేస్తాను రా. రా ఓకేనా? ఎందుకలా బైక్ నంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తావు? నువ్వు వీధిలోకి రాగానే సౌండ్ ఇక్కడికి వినపడుతోంది తెలుసా? ఆంటీ మనం సూర్యుడు చుట్టూ 1,00,000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నావు, నేను 60-70లో వస్తే అది స్పీడా? లోపల ఉన్నాడా? వాళ్ళు లోపల చదువుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి అక్కడే కూర్చోకు, త్వరగా వచ్చాయి. నాకే ఎన్నో పనులున్నాయి, నేను వెంటనే బయలుదేరాలి. ఏంటంటే రెస్పాన్స్ లేదు, నిద్రపోతున్నాడా? గట్టిగా కొట్టు. ఆంటీ కమ్మాయి స్టడీ అని చెప్పి బయటకు వెళ్తారే, వాళ్ళని కూడా నమ్మచ్చు. ఇలా సెపరేట్గా రూమ్లో కూర్చొని చదువుతారని వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఆంటీ. తలుపు తీయడానికి ఎంతసేపు ఏంట్రా నీకు? హనీ కొడుతుంది అనుకున్నానమ్మా. తను ఇంకా ట్యూషన్ నుంచే రాలేదు, తనేలా తలుపు కొడుతుందిరా? ఇక మీదట తలుపు మూసుకుని చదివే పనులేం చేయకు. ఏంట్రా
రే ఏంటి మ్యాటరు? ఏదో ఒకటి వాకుండా ఉండలేవా నువ్వు? నేనేం చేశాను మామ? నువ్వు సరదాగా అనేది మా అమ్మ సీరియస్గా తీసుకుంటానరా. సరే వదిలే, ఇవాళ వచ్చిందా? రే నీకు అసలు బుద్ధి లేదురా, ఇందుకేంటి నీ సమస్య? ఇవాళ తను వచ్చిందా రాలేదా? సరే నువ్వెందుకు గ్రౌండ్కి రాలేదు? కాలేజీలో కొంచెం పని పడిందిరా. ఓ తనకన్నా నీకు ముఖ్యమైన పనులున్నాయా? తను రాలేదు. ఓ నేను రాలేదని తను రాలేదు అనుకుంటా. ఛా, రేపు ఈవినింగ్ వరకు తను చూడకుండా ఎలా ఉండగలనో తెలియట్లేదురా. బాగా మిస్ అవుతున్నాను. ఒకసారి కళ్ళు మూసుకొని తెరవగానే రేపు ఈవినింగ్ అయిపోవాలి, సూపర్గా ఉంటుంది కదా. రే ఊరికే దొబ్బకరా, ముందు బయలుదేరు, నాకు చాలా పనులున్నాయి, అసైన్మెంట్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఏంట్రా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? నేను ఏ రోజైనా ఒక అమ్మాయి వెనక తిరగడం నువ్వు చూసావా? నీ కరుణ ఎంతో నాకు ఆ అమ్మాయి అంతే. సీరియస్ రా, ఆ అమ్మాయిని ఫాలో చేసి ముందు వాళ్ళు ఇల్లు కనుక్కో, అప్పుడు నీకు ఏ ప్రాబ్లం ఉండదు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చూడొచ్చు. ఫాలోనా? ఫాలో చేస్తే పరువు పోతుందే. ఫాలో చేయడం అంటే తను వెంటబట్టం కాదు. సరే వదిలే, నేను నీకు ప్లాన్ వేసిస్తాను. ఏం ప్లాను? తనకు తెలియకుండా తన ఇల్లు కనిపెడతాను, అందుకు నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వెళ్ళేరు. ఏంటి త్వరగా వచ్చావు? మీ ఫ్రెండ్ చదువుతున్నాడా? చదువుతూనే ఉన్నాడు, రేపు ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఉంది, దానికి ప్లాన్ వేస్తున్నాడు. ఏం ప్రాజెక్ట్? మీ అబ్బాయి ఐడియా ఇచ్చాడు, వాడిని అడగండి. సరే నువ్వు బైక్ నిదానంగా డ్రైవ్ చేయి. ఎక్కడికి వెళ్ళినా తను అక్కడికి వస్తే బాగుంటుంది అనుకునేవాడిని. ఇవాళ అది నిజంగానే జరిగింది, కానీ నేను తన్ను ముందుగా చూడలేదు, తనే నన్ను చూసింది. తను నన్ను చూడడానికి తిరిగి వస్తుందని తెలియక తనను చూడడం కోసం నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను అలా పరిగెత్తుకురావడం తను చూశాక నాకెందుకో కొంచెం సిగ్గు అనిపించింది, కానీ తను దాన్ని ఎంజాయ్ చేసింది, చాలా సంతోషపడింది. తను అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ నన్ను చూసిన చూపు తనలోని ప్రేమను తెలియజేసింది. ఆ ఫీల్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, చాలా సంతోషంగా ఉంది. నీకేం కావాలి అడుగు. ఏం కావాలని అడుగు? ఆ స్టార్ కావాలా? పున్నమి పున్నమి వెన్నెల నా చలి, పువ్వులు పూచిన నవ్వే నా చలి, చేస్తా నీకై బతుకే అంజలియు. ఎందరో ఎందరో ప్రేమికులున్నా, ఎన్నో ఎన్నో కలలను కన్నా, ప్రాణం నిచ్చే ప్రేమే నాదియో. వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను, కన్నులు కన్నులు నేడే కలిసెను, కలలిది కలలిది అలలై ఎగసెను, ఆశల గోవలు నింకిని తాకెను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి, పువ్వులు పూచిన నవ్వే నా చలి, చేస్తా నీకై బతుకే అంజలియో. కావ్యాలాంటి కథలను ఎన్నో భూమి చూసినది, నా ఎదకోరే మన కథ కూడా చరితై ఉండమని. నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను, ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను. పున్నమి పున్నమి వెన్నెల నా
చలి పూలు కూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియు. చేరినవి ఏవో కథలే ఎదని గిచ్చి విరహం పెంచినవి నింగిని వీడి నేలకు వచ్చి వెన్నెల నిన్నే చేరింది చేరింది ఆశలు తీరే ఆమనిలాగా బతుకే నేడు మారింది మారింది పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో. వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను కన్నులు కన్నులు నేడే కలిసెను కలలివి కలలివి అలలై ఎగసెను ఆశల దూబలు నింగిని తాకెను. పున్నమి పున్నమి వెన్నెల నీ చలి పువ్వులు పూచిన నవ్వే నీ చలి చేస్తా నీకై బతుకే అంజలియో. ఇతను ఎక్కడికి పోయాడు? ఇక్కడే తీసుకొచ్చావేంట్రా? అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నాను, కాస్త వెయిట్ చేయి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని మీద అట్ట వెళ్ళాను. రాజేష్ అన్న, ఆల్ ద బెస్ట్. రే, ఇతనితో ఎందుకు చెప్పావురా? అతను మన ప్లాన్కి హెల్ప్ చేస్తున్నాడురా, నువ్వు వెయిట్ చేయి. అన్నా అది తీసురా. తాను ఇక్కడ బైక్ ఉంది, అవి తీసురా. అన్న మ్యాక్సిమం 1 అవర్లో వచ్చేస్తావన్నా. పర్లేదన్నా, మీరు వెళ్ళండి, ఎంతసేపు అయినా పర్లేదు. అన్న నా బైక్ కాస్త లోపల పెట్టండి. ఓకే అన్న, అలాగే పెడతాను. రారా వచ్చి కూర్చో. క్యాచ్. ఏంటి ఇదంతా? ఏంటిదంతా? రే, అది పెట్టుకుని బైక్ మీద కూర్చోరా. ఎందుకు? తను ఏమైనా కిడ్నాప్ చేయబోతున్నావా ఏంటి? రే, నువ్వేక చెప్పావు మనం ఫాలో చేస్తున్నట్టు తెలియకూడదని, అందుకే ఇదంతా. వచ్చి కూర్చో. ఇదేనా నీ సూపర్ ప్లాన్? ఇది ఓన్లీ సెటప్ మామా, ప్లాన్ ఇక పైన స్టార్ట్ అవుతుంది. కూర్చో, ముందు జరుగు. ఇది ఒకటి నట్టుంది. ఏంటి ఉండరా అన్నా? ఏంటన్నా ఇది? చౌకేసి కొట్టన్నా. కర్మ, ఇదేం బైక్ రా? నీ బైక్ లోనే వచ్చి ఉండొచ్చుగా. గొప్పగా చెప్పావు కదా, తనని ఫాలో చేయటం తెలిస్తే నీ పరువు పోతుందని. రే, దానికి హెల్మెట్ ఉంది కదరా. రే, రేపు నా బండి మీద మన ఇద్దరిని చూసింది అనుకో, ఫాలో చేసింది మన ఇద్దరమే అని తెలిసిపోతుంది కదరా. అంతా నీ సేఫ్టీ కోసమే. ఏం చేస్తున్నారా? షూస్ కూడా వేసుకొని వచ్చా? ఏం ప్లాన్తో వచ్చావు? వెయిట్ చేయరా, అంతా నీకోసమేరా. బచ్చా, ఏంటది చూడు. ఏంట్రా ఈ డ్రాయింగ్? మ్యాప్ రా, ఇదే స్పాట్ ఏ. డైలీ తను ఈ దారిలోనే నడిచి వెళ్తుంది. రే, ఆ సంగతి నాకు తెలుసు. ఓకే. రే, ఏదో సరదాగా అన్నాను. చెప్పు చెప్పు చెప్పు. చెప్పేది వినరా. ఈ దారిలో ఉండేది మొత్తం 3 కాలనీలు. ఒకటి నెహ్రూ కాలనీ, 2 టీచర్స్ కాలనీ, 3 శివాజీ కాలనీ. నెహ్రూ కాలనీలో నా ఫ్రెండ్ వినోద్ ఉన్నాడు, వాడి గురించి నీకు తెలుసు కదా. అలాంటి అమ్మాయి అక్కడ లేదని వాడు చెప్పాడు. 2 టీచర్స్ కాలనీ. టీచర్స్ కాలనీలో నా క్లాస్మేట్ కార్తీక్ ఉన్నాడు, వాడిని ఎంక్వైరీ చేశాను. వాడు డేటాబేస్ మరీ స్ట్రాంగ్, వాడిని అడిగితే వాడు అదే చెప్పాడు. చివరికి ఇక మిగిలింది శివాజీ కాలనీ మాత్రమే. అక్కడుండేది మొత్తం 70 ఇళ్ళు, 4 వీధులు అనుకుంటా. అందుకని మీ క్యాండిడేట్ స్పాట్ ఏకి వచ్చేసరికి మనం బైక్ మీద స్పాట్ బీకి వెళ్ళాలి. అక్కడి నుంచి నీ క్యాండిడేట్ స్పాట్ బీకి రావడానికి 5 పడుతుంది. స్పాట్ బీకి వచ్చాక మనం ఏం చేయాలంటే, 1st క్రాస్ రోడ్డు చుట్టూ తిరిగి 4th క్రాస్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి.
అక్కడుంటే నాలుగు వీధుల్లో ఏదో వీధిలోకి నీ క్యాండిడేట్ వెళ్తుంది, అప్పుడు ఇల్లు కనిపెట్టడం చాలా ఈజీ. ఇంకేం ఆలోచించకు, ఇదే నా ప్లాన్, ఓకేనా? సారీరా. దేనికిరా? లేదు, ఇన్ని రోజులు నువ్వు దద్దమ్మ అనుకున్నాను, కానీ నువ్వు పెద్ద మేధావిరా. సరేగాని తను వస్తుందేమో చూడు, లేదంటే నువ్వు వేసిన ఈ ప్లాన్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. తను వస్తుందిరా, పోనిస్తున్నాను. రే, హెల్మెట్ తీరా, చూస్తుందేమరా. ఆ ఛాన్స్ నేను ఇవ్వను రా. ఇలా చూడు, ఇదే స్పాట్ బి. నీ క్యాండిడేట్ ఇంకో 5 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తుంది. నేను బైక్ స్టార్ట్ చేసి నేను అలా కాలనీ చుట్టూ తిప్పి తీసుకొస్తాను, నీ క్యాండిడేట్ ఇల్లు కనిపెట్టేయచ్చు. ఎలా ఉందిరా నా ప్లాన్? సూపర్ రా. రే, కాళ్ళు నొప్పెడుతున్నాయిరా. ఖచ్చితంగా తన ఇల్లు ఈ ఏరియాలో ఉండదు, వచ్చి గంటన్నర అవుతోంది, వెళ్దామా? కన్ఫామ్ గా చెప్తున్నాను, వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంది, తను ఎలాగో ఈదాలోని వస్తుంది, వచ్చి తీరాలి. ఎరా, అడ్డమైన వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ కోసం 3-4 గంటలు వెయిట్ చేస్తున్నారు, నువ్వేంట్రా గంటన్నరకి నచ్చపెడుతున్నావు? చెప్తే నమ్మో గానీ నేనైతే 6 గంటలు వెయిట్ చేశాను. తను వస్తుంది, వెయిట్ చేయి. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి గంటన్నర పడుతుందా? వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటుందిరా. ఏదో నీకు చెప్పెళ్ళినట్టు మాట్లాడుతున్నావు. కాసేపు నోరు మూసుకుంటా, తను వస్తుంది, ఇంకేదైనా మాట్లాడు. పోరా. ఏం కావాలి? ఏం లేదే. ఎందుకు ఇక్కడ చాలాసేపటి నుంచి ఉన్నారు? రేయ్, ఏంట్రా నీ ప్రాబ్లం, నీ పని చూసుకోబో. మా ఏరియాకి వచ్చి పెద్ద పోటుగాళ్ళ మాట్లాడుతున్నావు. మీ సంగతి తెలుస్తా. రేయ్, బయలుదేరా, పొమ్మంటున్నా. వచ్చాడు పెద్ద మగాడు, పద బయలుదేరదాం. ఇంట్లో అమ్మా నాన్నలు చెప్పావా? లేదురా, కన్ఫర్మ్ అయ్యాక చెప్తే వాళ్ళు కూడా సర్ప్రైజ్ అవుతారు కదా. సరేరా, రేపు వెళ్దాం, ఫోన్ చేస్తాలే. బాయ్రా. పంక్చర్ రా. ఎలా అయిందిరా, మొత్తం గాలిపోయింది, మే గుచ్చుకున్నట్టుంది. దగ్గరలో పంక్చర్ షాప్ ఏమైనా ఉందా? అమీర్పేట దాకా వెళ్ళాలి. నా బైక్ మా నాన్నగారు తీసుకెళ్లారు. పర్వాలేదురా, రాజేష్ ఇంట్లోనే ఉంటాడు, వాడికి ఫోన్ చేసి మెకానిక్ తీసుకురమ్మంటాను. సరే, ట్రై చేయి. వీడేంటి ఫోన్ ఎత్తట్లేదు? ఎంత దూరం ఉంది, తోసుకుంటూ వెళ్ళిపోవచ్చు. వెళ్దాం పదా. సరే రా, వెళ్దాం. చెప్పలేసుకొస్తాను రా. రా. వాడు సెట్టే కదా పట్టుకుంది, నువ్వెందుకు వాడిని కొట్టావు? మేము కామ్గానే ఉన్నామండి, అతనే వచ్చి మాతో అనవసరంగా గొడవ పడ్డాడు. ఇది మా ఏరియా, ఇక్కడ ఎక్కువసేపు నుంచి అడుగుతాం, అడిగినంత మాత్రాన మా వాడి మీద తిరగబడతారా? ఎందుకు వచ్చారు అక్కడికి, సైడ్ కొట్టానికా? చూడండి, ఓవర్గా మాట్లాడకండి. రే, ఏంట్రా లుక్? ఉండరా, వదిలేరా, వెళ్ళు. పోరా పోరా, వెళ్దాం రా. బంటాపురా. దేనికిరా? ఆపరా చెప్తాను. దిగు. ఎందుకు? నేను డ్రైవ్ చేస్తాను, దిగు. నేనే నడుపుతాను, నువ్వు కూర్చో. డే, దిగరా, నేను డ్రైవ్ చేస్తాను, దిగు. ఏంట్రా? రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్ 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 రేయ్. సినిమాకి పోదామా? సెకండ్ షోనా? నేను వస్తారా. మరి నువ్వు? నేను రానురా. సినిమానా? ఏ సినిమాకి వెళ్దాంరా? సినిమాకేం వెళ్తాంలేరా. రే, ఇక్కడికి ఎందుకు వచ్చావరా? నన్ను అనుకుండా వెళ్ళేటట్లేదు రా. ఊరుకోరా. వాడు రాజేష్ కదా? అవును, ఇక్కడేం చేస్తున్నాడు? ఫోన్ కూడా అటెండ్ చేయకుండా. వాళ్ళంతా మా కుర్రాళ్ళరా. మళ్ళీ ఎందుకు వచ్చావరా? నేను గొడవ పడ్డానికి రాలేదు.
నా ఫ్రెండ్ని కొట్టడానికి వచ్చాడు, అందుకని నేను కొట్టాను. అలాంటప్పుడు వీడే నన్ను కొట్టాలి. నువ్వెందుకు కొట్టావరా? ఎవరి మీద నన్ను కొడితే ఊరికి వదిలేస్తారంట్రా? ఏ గణేష్, వెళ్ళండి. ఎందుకు వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నావు? రే, నేనే గొడవ పెట్టుకోలేదు. ఏయ్, ఎస్కేప్ అయ్యాను అనుకోకు, మళ్ళీ ఏదో ఒక రోజు దొరుకుతావు. రే, ఎక్కడికి వెళ్తున్నారా? నా బైక్ ఇక్కడ ఉంది. ఎవరి బైక్? నేను ఈ బైక్ వేసుకొని వచ్చాను, వదులు. నేను చెప్తున్నాను కదా, కూలవు. నేను చూసుకుంటాను, వెళ్ళు. ఇది నీకు అవసరం ఏంట్రా? ఇప్పుడు ఏమైంది? వాళ్ళ ఇల్లు కనిపెట్టి పిల్లని అడగబోతున్నావా? ఒక అమ్మాయి కోసం రోడ్డు మీద గొడవ పెట్టుకున్నావే, సిగ్గు అనిపించట్లా? ఏంటి ఒక అమ్మాయి కోసం? ఒక అమ్మాయి కోసమే మహాభారత యుద్ధం జరిగింది. రాముడు రావణుని అంతం చేశాడు. ఈ డైలాగులన్నీ నీ సినిమాలో పెట్టుకో. సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎలా ఎదగాలో ముందు ఫోకస్ చేయి. మిగతావన్నీ అవే వచ్చేస్తాయి. నువ్వేం వెతకాల్సిన అవసరం లేదు. నువ్వింకా జీవితాన్ని అర్థం చేసుకోలేదురా. నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. నువ్వు చేసేది తప్పో రైటో నీకే అర్థమవుతుంది. మంచి స్వామీజీ అయిపోరా, బాగా డబ్బులు వస్తాయి. నువ్వు బాగుపడవరా. థ్యాంక్ యూ సార్. వినోద్ సార్, అలాగే ఆ మిన్ సిరప్ స్టాక్ ఉందో లేదో చెక్ చేయి. ఓకే సార్. నిజంగానా? అవునరా, నేను ఇష్టం లేకపోతే నేను పిలిచిన చోటుకు వస్తుందా? మా అమ్మ తనతో వీడు సక్రమంగా ఉద్యోగం చేయకుండా బిజినెస్ అది ఇది అంటున్నాడు అన్నప్పుడు ఇలాంటి అబ్బాయి ఉండడం మీ అదృష్టం అంటే అందరా? ఎలాగో తనకి నువ్వు నచ్చావు, అప్పుడు తను ఇంప్రెస్ చేయడానికి నన్నెందుకు బిల్డప్ ఇవ్వమంటున్నావు? బిల్డప్ ఏం కాదురా. రే రే, తను వస్తుంది, నేను లోపలికి వెళ్తా. రే, ఈ అమ్మాయి అంటరా నువ్వు చెప్పింది? అవునరా. నిజంగానా? నిజంగారా? రే, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అంటే నాకు ఈర్ష్యగా ఉందిరా. నేను లోపలికి వెళ్తున్నాను, ఎవరిని రానికు. ఇదొకట రే రాజేష్. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? ఫ్రెండ్ని చూడడానికి వచ్చానమ్మా. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? శారదాంటి ఇల్లు ఇక్కడేగా, ఏవో చీరలు వచ్చాయని చెప్పింది, చూద్దామని వచ్చాను. చూద్దామనా? ఏది, ఏదో కొన్నట్టున్నావుగా. పా, ఎన్ని చీరలమ్మా? రెండు చీరలేరా? నేనేదో ప్రతి వారం చీరలు కొన్నట్టు మాట్లాడుతున్నావు. సర్లే గాని, ఊరు తిరగకుండా తొందరగా ఇంటికి వచ్చాయి. నువ్వు ఎలా వెళ్తున్నావు? బస్లోనే. బస్లోనా? సరే వెయిట్ చేయి, బైక్ లో డ్రాప్ చేస్తాను. ఎవరో ఫ్రెండ్ని కలవడానికి వచ్చానన్నావు. పర్లేదమ్మా, ఫోన్లో మాట్లాడతానులే, వెయిట్ చేస్తాను. ముందు నువ్వు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటో చెప్పు, అందుకే నేను వచ్చింది. తొందర ఎందుకు? ముందు కేక్ తిను. ఏరా, పట్టుకోవడానికి ఏమీ లేదేంట్రా? మా, ఇంత పెద్ద కొడుకు ఉన్నాను కదా, నన్ను పట్టుకో. సరే పోనీ. నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతావని మీ అమ్మ ఏమో కలలు కంటూ ఉంది. మా అమ్మ కల ఖచ్చితంగా నిజం అవుతుంది, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను. నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తుంటే అది జరుగుతుందని నాకు అనిపించట్లేదు. నువ్వు నా టైం వేస్ట్ చేస్తున్నావు. నువ్వు ఒక లెవెల్కి అర్థం చేసుకున్నావు కాబట్టి నాకు అడ్వైస్ చేస్తున్నావు, టైం వేస్ట్ చేయకు, వర్క్ లో కాన్సన్ట్రేట్ చేయి అంటున్నావు. ఇలా మనం తరచూ కలుస్తుంటేనే ఒకరి గురించి ఒకరు తెలుసుకోగలం, మన ఇద్దరం ఒకరినొకరు డీప్ గా అర్థం చేసుకోగలం, రైటా? నువ్వు అనుకుంటున్నది జరగదు. ఏ, నేను ఇష్టం లేదా, లేక వేరేవరైనా లవ్ చేస్తున్నావా? అరే పోండ్రా, నైట్ అంతా ఇదే తీసేటట్టున్నారు. స్లోగా నడవరా, కొంచెం ఫాస్ట్ అయింది. సారీరా సారీరా, కొంచెం స్లోగా రావాలిగా, ఈసారి కరెక్ట్గా వస్తాను. రే, ఫస్ట్ టేకే ఓకేరా. రే, నువ్వు కానీరా, ఒకసారి చూద్దాం. యాక్షన్. అలా కాదురా, ఇలా చూడు, ఇలా వచ్చావా? ఓకేనా? అదేదో నువ్వే యాక్ట్ చేస్తే పోయేది కదరా. నో 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 నో. కమ్ ఆన్, నెంబర్ రాసావా? క్లాప్ చూపించు. టేకెన్. రెడీ, కెమెరా రోల్. రోలింగ్. యాక్షన్.
రివెంట్ సార్. ఓకే టేక్. ఓకే ఎస్. రే బాబు ఇది 17వ టేక్. చెత్త చెత్తగా యాక్ట్ చేసి మళ్ళీ ఎస్సా? నేను బాగానే చేశాను కదరా. రే నువ్వు చేయగలిగింది అంతేరా, వదిలే. రే ఫస్ట్ టేకే ఓకే అన్నాను కదా. అది నువ్వు చెప్పకూడదు. టేక్ ఓన్ ఓకే అని రాసుకో. ఎక్కువ మాట్లాడావు అనుకో కెమెరామెన్ మార్చేస్తాను. ఓకే బ్యాకప్. రే అందరూ పోతే ఇవన్నీ అవ్వడరా మోస్తారు. రేపు చూసుకోవచ్చులేరా, రండి. రే రేపు పొద్దున్న ఆయన వస్తే తిడతారా? తిడితే తిట్టాడు. రే రండా. రే ఆగండి రా. రే ఇక్కడే రాపోదాం. రే పోదాంరా. రే ఇది సూపర్గా ఉందిరా, నా కోసమే చేసినట్టుగా ఉంది కదా. కింద పడిందంటే డబ్బులు అడుగుతారు, అక్కడ పెట్టేసి వెళ్దాం పదా. ఉండు, రేట్ మాత్రం అడుగొస్తాను సార్. జస్ట్ మినిట్ సార్. 1 మినిట్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఎస్ సార్. దీని ప్రైస్ ఎంత సార్? జస్ట్ 800 రూపీస్ సార్. 800? యా. సరే థ్యాంక్స్ సార్. రే జస్ట్ 800 అట. నా దగ్గర డబ్బులు లేవురా, అక్కడ పెట్టిసరా. రే రే దీని కొని ఏం చేస్తావురా? ఇది షోరూంలో చాలా ఎక్కువ ప్రైస్ రా. అదే ప్లాట్ఫామ్ మీద కొంటే 100 రూపాయలకి వచ్చిండేది. రే ఇది వచ్చిన తర్వాత రా నాకు అంతా సొంతం అయినట్టుగా ఉంది. దీనికోసం 800 ఏంటి, 8000 అన్నా కొనేవాడిని. బుజ్జి డబ్బులు నావి. ఇచ్చేస్తానరా, నా నూరు నుంచి వచ్చారు కదా, ఇంకొన్నాళ్ళు ఏ ప్రాబ్లం ఉండదు. అప్పుడే 6 నెలలు అయిందా? లాస్ట్ జూన్లోనేగా వెళ్ళారు. అయితే నీ చేతికి డబ్బులు వచ్చిండాలే. వస్తే నిన్ను అడుక్కోవాల్సిన కర్మ నాకేంట్రా. రా నాకు అవసరమా? వెల్కమ్ సార్. ఇందాక ఇక్కడ ఓ సేల్స్ మ్యాన్ ఉండాలి సార్. సార్ రండి. సురేష్ ఇక్కడ క్రిస్టల్ బాల్ ఉండాలి చూసావా? ఆ చైన్తో ఉండే కదా, అదే. జస్ట్ ఇప్పుడే ఒక కస్టమర్ దాన్ని కొనుక్కుపోయారు. నేను తీసుకుంటానని చెప్పాను కదా, మీరే మీ క్రెడిట్ కార్డ్ మిషన్ పనిచేయలేదు అన్నారు. 15 మినిట్స్లో వస్తానన్నాను, వచ్చాను కదా. సారీ సార్, ఇప్పుడే 5 మినిట్స్ పని నుండి బయటకు వెళ్ళొచ్చాను, ఈలోగా మిస్ అయిపోయింది. నేను ఖచ్చితంగా కొంటానని చెప్పానుగా, పక్కన తీసి పెట్టి ఉండొచ్చుగా. అట్లీస్ట్ నాతో చెప్పేళ్ళు ఉండొచ్చు కదా. ఇంత త్వరగా దాన్ని ఎవరో ఒకరు కొనుక్కుంటారు అనుకోలేదు. సరే అది వదిలేండి. ఇలాగే చైన్ మోడల్ ఇంకేమైనా ఉన్నాయా? సారీ సార్, అది డిజైనర్ మోడల్, అది కనుక్కోవాలి సార్. దానికన్నా న్యూ మోడల్స్ చాలా ఉన్నాయి సార్, వాటిని చూస్తారా? వద్దు పర్వాలేదు, థ్యాంక్స్. పోరా ఏదో బిల్డప్లో నువ్వును. ఉండరా, ఒకసారిగా ట్రై చేశాను, ఈసారి చూడు. రే అక్కడ అంత చోటు ఉందిగా, జరిగి కూర్చోవచ్చు. కాంపౌండ్ పెట్టా, బయట పెట్టరా. నువ్వే బెటరా. అంత బద్ధకం ఏంట్రా నీకు? అవును బద్ధకమే. ఇప్పుడు ఏమంటావు? రే ఏంట్రా ఈరోజు త్వరగా వచ్చేస్తుంది, పోరా. డైలీ చూస్తే బోర్ కొడుతుంది. నేను ఇవాళ తను చూడను, తను ఆలోచించాలి ఎందుకు ఇవాళ చూడట్లేదు అని. అందులోనే కిక్ ఉందిరా, తను ఇక్కడికి వచ్చాక చెప్పు, నేను ఇటువైపు తిరుగుతాను. భలే ఐడియా అన్న. ఇంకా చాలా ఉన్నాయి, నువ్వు పెద్దవాడు ఏక నేర్పిస్తానులే. రే రెడీరా చూడరా. రెడీ రెడీ. కానీ రే ఎక్కటు, డిస్టర్బ్ చేయొద్దురా, చూడరా. రే ఇటు వచ్చారా, తర్వాత నీ వల్లే కొట్టలేదు అంటాడు. సంజు కరెక్ట్గా లెక్కరా, కొట్టరా కొట్టరా, ముందు నువ్వు కొట్టు. 1 2 3 4 5 6 7 8. రే ఆ అమ్మాయి చూడని చెప్పావు కదరా, ఎక్కడికి వెళ్తున్నావు? సిగ్గులేదురా నీకు, మూసుకోరా. చలి ఎవరో నాకై పుట్టిన ప్రేయసి తాను, ఎవరో ఈసకుడెవరో నాకై పుట్టిన మదనుడు తాను. ఊరో పేరో చెబుతుందో తానే నాకెప్పుడు నీడవుతాడు. ఎవరో ఈ చలి ఎవరో నాకై పుట్టిన ప్రేయసి తాను, ఎవరో ఈసకుడెవరో నాకై పుట్టిన మదనుడు తాను.
ఏంట్రా చిన్నపిల్లలాగా బాల్ ఎవరు ఆడుకుందాం? ఏంట్రా నీ గోల? తను చేతితో టచ్ చేసిన బాల్ని ఎవరు కాల్తో టచ్ చేయడానికి ఒప్పుకోను. రే నీకేమైనా పిచ్చా? ఆ బాల్ని ఎవరెవరు కాల్తో టచ్ చేస్తున్నారు వాళ్ళంతా ఎగ్జామ్ లో ఫెయిల్. ఏమైందిరా నీకు? లాక్కున్నావుగా, వెళ్ళు ఆడు, వెళ్ళు. కానీ ఫెయిల్ అయినావు, వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు. చెప్పాను కదయ్యా, నేను 11:30 కల్లా వస్తానని బోర్డులో రాయి. నేను 11:45 కల్లా వచ్చేస్తాను. ఎంత మురిగ్గా ఉన్నాయిరా, వెళ్ళి సాక్స్ ఇప్పేసిరా. అది వదిలే అమ్మా, క్లాస్ అయిపోయింది కదా. డైలీ నేను వచ్చేంతవరకు అమ్మాయి ఎందుకు వెయిట్ చేస్తుంది? ఏ అమ్మాయి? ఆ గ్రీన్. తనకంటూ పేరు లేదా? ఇలాంటివి అలాగే చెప్పాలి. ఓకే ఆంటీ, నేను బయలుదేరుతాను. బాయ్ మ్యామ్. ఓకేమ్మా. నన్ను చూసాకే వెళ్తుంది, చూసావా? అను, వీణ్ణి చూడడం కోసమే నువ్వు ఇంతసేపు వెయిట్ చేస్తున్నావని చెప్తున్నాడు. నిజమా? మీ అబ్బాయి ఉండడం వల్లే నేను వద్దామా రాకూడదా అని ఆలోచిస్తున్నాను. మీ అబ్బాయి మీరు అనుకుంటున్నంత మంచోడేం కాదు. నేను అదంతా చెప్తే మీకు కష్టంగా ఉంటుంది. తను మీకోసమైనా మారాలి. ఏం చేసావురా, నా పరువు తీసేస్తున్నావు? మా మేమిద్దరం ఫ్రెండ్స్, మా బయట కలుస్తూనే ఉంటాం. ఏంటది? తనకి నేనంటే ఇష్టం, అందుకే నా మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. వద్దురా, బుద్ధిగా నీ పని చూసుకో. ఇలాంటి పెద్ద వేషాలు ఏమి వేయకు. అంటే మంచి వేషాలు ఏమంటావా? దేనికైనా ఓ హద్దుంటుందిరా, అమ్మతో మాట్లాడే మాటలు ఇవి. అమ్మా ఏదో సరదాగానమ్మా. అమ్మా అమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్ గణేష్, సిట్ డౌన్. కంగ్రాచులేషన్స్, నీ యూస్ ట్రిప్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇంకో 10 డేస్లో ఇక్కడి నుంచి బయలుదేరాలి. 1 ఇయర్ ఆన్ సైట్ ముగిసిన తర్వాత యూ విల్ కమ్ బ్యాక్ అండ్ జాయిన్ యాజ్ ఎ ప్రాజెక్ట్ లీడర్. ఓకే సార్. నేను నీకు చెప్పాలనుకున్న విషయం ఇదే. కాంటాక్ట్ HR ఫర్ అదర్ డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.
రాజేష్, నీ బైక్ ఎవరా? ఊరికెళ్లే లోపు నాకు 2 రోజులు పనులున్నాయి. ఏ, నీ బైక్ తీసుకెళ్ళు. అమ్మేశాన్రా, పొద్దున్న తీసుకెళ్ళిపోయాడుగా. నా కోసం ఆ మాత్రం చేయలేవా? నాకు కొంచెం పని ఉంది, నువ్వు ఆటోలో వెళ్ళు. ఏ, ఏంట్రా పని? రేపు సండే, కాలేజ్ ఎలాగూ లేదు, ఇంకేంట్రా పని? నాకు ముఖ్యమైన పని ఉంది, నువ్వు వెళ్తావా ప్లీజ్? ఏ, రే, ఆగు. రే, ఎలా ఉంది? ఏంట్రా ఇది? అయ్యో రే, కొత్త బైకా? అద్దరిపోయిందిరా. ఇప్పుడు నీ బైక్ ఇస్తావా? రే, నిజంగా నువ్వే కొన్నావా? నేను నమ్మలేకపోతున్నారా? చెప్పరా, 2 రోజులు నీ బైక్ యూజ్ చేసుకోవచ్చా? 2 రోజులు అంటే అమెరికా కావాలన్నా తీసుకెళ్ళు. అయితే ఇదిగోకి. అలాగే పక్కనే ఉన్న వినాయకుడి గుడిలో పూజ చేయించొద్దాం. షార్ట్స్ వేసుకొని ఉన్నానే. పర్వాలేదురా, చెప్పులు వేసుకున్నరా, పోదాం. సరే, అలా వచ్చేటప్పుడు మైకిల్కి చూపించొద్దాం, చూశాడంటే దిమ్మ తిరిగిపోద్దాడికి. నన్ను ఇంటి దగ్గర దింపి నువ్వెక్కడికైనా వెళ్ళు. ఏంటి, ఆల్రెడీ 12 కిలోమీటర్స్ తిరిగింది. అవును, షోరూమ్ నుంచి తీసుకురాద్దాయండి. అమీర్పేట్ షోరూమేగా? అవును. అక్కడి నుంచి రావడానికి ఎందుకు 12 కిలోమీటర్స్? ఏ, నువ్వు చూసుకొనొచ్చు కదా, అయినా నన్ను తీసుకెళ్ళొచ్చుగా. ఒక సర్ప్రైజ్ ఇద్దామని. ఏం సర్ప్రైజ్? రాంటా, నీకు తొందర ఎక్కువైపోతావు. రే, నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, వెళ్దాం పద. రే, ఈ కవర్ మాత్రం భద్రంగా చూసుకో. నీ టికెట్ ఎక్కడుందిరా? ఆ పౌచ్లో ఉంది నానా. ఇవన్నీ ఎందుకమ్మా? ఇవన్నీ నీకు కాదు, మీ పిన్నికి. తనకు కావాల్సినవన్నీ సపరేట్గా కవర్లో పెట్టాను, గుర్తుంచుకో. దీన్ని హ్యాండ్ బ్యాగ్లో ఉంచితే సేఫ్టీగా ఉంటుంది కదా. అందుకే కదా నాన్న పౌచ్ తీసుకున్నాను. పౌచ్ నా దగ్గర ఉంటుంది, సేఫ్గా ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోరా, ఎక్కడన్నా మర్చిపోతామేమో. ఓకే. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి కాల్ చేస్తాను, ఓకేనా? ఏంటి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సాంగ్ షూటింగ్ కేక వెళ్తున్నాను, 5 డేస్లో వచ్చేస్తాను రా. నీకోసం ఇంటర్నేషనల్ రోమింగ్ కూడా యాక్టివేట్ చేశాను. ఎడకు, నీకంటే నేనే నిన్ను ఎక్కువగా మిస్ అవుతాను. నిన్ను నాతో తీసుకెళ్ళచ్చు, కానీ అక్కడికి వచ్చాక నిన్నే చూస్తూ ఉంటా. తర్వాత షూటింగ్ లేట్ అయిపోతుంది. ఇప్పుడు మాత్రం లేట్ అవ్వట్లేదా? రాజేష్, కిచెన్లో ఆవకాయ బాటిల్ ఉంది, కొంచెం తెచ్చివ్వు. రేయ్, నిన్నే మా పోమా, కాళ్ళు నొప్పెడుతున్నాయి. అమ్మా, ఇవన్నీ తర్వాతనే పెట్టుకోవచ్చమ్మా, ముందు నా బట్టలు పెట్టుకుని అమ్మా. వీటికే ఎంత వెయిట్ వస్తుందో తెలియట్లేదు. ఒక పని కూడా సరిగ్గా చెయ్యు, ఊరు తిరిగేప్పుడు మాత్రం కాళ్ళు నొప్పుటవా? ఇదేంటమ్మా ఇక్కడ పెట్టావు? మీ అన్నయ్యని చూసైనా నేర్చుకోరా. రేయ్, నువ్వేమో వాడికి బైక్ కొని పెట్టావు, ఇక వాడు బాగుపడ్డట్టే. ఇక వాడు ఏం సాధిస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఏం సాధిస్తానో అర్థం కావడం లేదా? డైరెక్టర్ సినిమా తీస్తాను. వాడిని ఎందుకే డిస్కరేజ్ చేస్తావు? వాడి కాన్ఫిడెన్స్ లెవెల్కి ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. హేరా, ఆ షిప్ కథేగా ముందు తీసేది? బాస్తో మాట్లాడాను, మొత్తం మా షిప్లోనే చదువు గానీ. ఏంటి? సరే నానా, ఊరికే వాడిని సపోర్ట్ చేయకండి. సినిమా తీయడం అంత ఈజీ ఏం కాదు. చాలా పెద్దవాళ్ళు కూడా మొదట్లో ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? నా గురించి నీకు సరిగ్గా తెలియదు. ఏంటన్నయ్య, యుఎస్ వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? ఏదో రెడీ అవుతున్నాను. రా మైకేల్, బాగున్నావా? బాగున్నాను అంకల్. ఇంట్లో అమ్మ చెల్లెలు అంతా బాగున్నారా? అందరు బాగున్నారు అంకల్. మైకేల్, వేస్ట్గా ఒకటి తిండి పెట్టి పోషిస్తున్నాను రా. కిచెన్లో ఉన్న ఆవకాయ బాటిల్ నువ్వైనా కొంచెం తెచ్చిస్తావా? సరే ఆంటీ. రై, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి? రారా. ఏంట్రా? రా. ఇదే ముఖ్యమైన విషయమా? నాకు యోగా అంటే ఇంట్రెస్ట్ లేదని నీకు ఫస్టే చెప్పాను కదా. నువ్వు రే, కాళ్ళు కింద పెట్టరా, బెడ్ పాడు చేస్తావండి. ఈ దిండును మాత్రం ముట్టుకోవద్దు. ఏంట్రా, దాన్ని పెళ్లి చేసుకుంటావా? రే, యోగా చేస్తే నీ మనసుకి బాడీకి చాలా మంచిదిరా, నీ పర్సనాలిటీ డెవలప్ అవుతుందిరా. ఉన్న పర్సనాలిటీ చాలరా. నేను చెప్పేది అది కాదురా, యోగా వల్ల బాడీకి ఎనర్జీ వస్తుంది, మైండ్ ఫోకస్డ్గా ఉంటుంది. నువ్వు ఏది ఏం చేస్తున్నావో ఆ గోల్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. గోల్ ఎలా వేయాలో మాకు తెలుసు, నీకు తోడు కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ముందు వెళ్ళరా, వెళ్ళు. ఓ అలాగా, సరేరా, నేను నీకు బయలుదేరతాను. బాయ్. రేపు యోగా క్లాస్లో నీ క్యాండిడేట్ కనిపిస్తే ఏం చెప్పాలో చెప్పు. రే, తను వస్తుంది అక్కడికి. అవునరా, నేను రిజిస్టర్ చేసేటప్పుడు తను కూడా రిజిస్టర్ చేయించుకుని తెలుసా? మరి ముందే నాతో ఎందుకు చెప్పలేదురా? ఎలాగో నువ్వు రావడానికి అరగంట పడుతుంది, ఈలోగా తను వెళ్ళిపోతుంది, అందుకే నేను వచ్చింది. సరే, రేపు ఎన్నింటి క్లాసు? టైం గురించి నీకెందుకురా? రేపు చెప్పరా, ఎన్ని గంటల క్లాసు? ఇక మీద నువ్వు చేరతానన్నా వాళ్ళు చేర్చుకోరా బాబు. నువ్వు అసలు ఫ్రెండ్ వేనా, పోరా. సరే, 500 ఇవ్వు. ఎందుకు? రే, నీ పేరు కలిపే రిజిస్టర్ చేయించుకుని వచ్చానరా. ఏంటి ఆ డబ్బులు ఇవ్వు. 500? నేను అడిగితే అమ్మ ఇవ్వదు, కానీ నువ్వు వెళ్ళి నైస్గా అడిగి తీసుకోవెళ్ళు. రే, ఇంతకుముందు నీకు ఇచ్చిన 800 అడిగితేనే ఎవరిని అడిగిచ్చావు అంటూ నన్ను నానా తిట్లు తిట్టింది. ముందు నా డబ్బులు ఇవ్వు. రే,
పీనా చదవా, ఫస్ట్ చెప్పు రేపు ఎన్నింటి క్లాసు? రేపు 6:30 క్లాసు, 5:30 అలా లేచి రెడీ అయ్యి నన్ను పికప్ చేసుకోవాలి, సరేనా? 5:30 లేస్తావు కదా. రే అదే ఎన్నిసార్లు చెప్తావు, విని విని బోర్ కొడుతుంది. మా జాగింగ్ కదమ్మా, యోగా క్లాస్. ఎవరు, మైకేలేనా ఐడియా ఇచ్చింది? నేనే వాడి క్లాసుకు తీసుకెళ్లి రిజిస్టర్ చేసి జాయిన్ చేశాను. యోగా చేస్తే మైండ్కి బాడీకి అంత మంచిదమ్మా, నీకు తెలీదా? సరే వచ్చేది తిప్పు. సేమియానా, దోశలయ్యమ్మా. రే రోజు దోశ తింటే బోర్ కొట్టదా? కాస్త దిగొచ్చేది తిప్పు. వేడిగా ఉంది, జాగ్రత్త. మా రేపు 5:30 లేపమ్మా. నేనే ఉదయం 6 లేస్తాను, కావాలంటే అలారం పెట్టుకో. నిద్రలో అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటానమ్మా. అయితే ఈవినింగ్ బ్యాచ్కి మార్చుకో. ఈవినింగ్ యోగా చేయకూడదమ్మా. ఏం తెలీదు, చెప్పినా అర్థం చేసుకో. నేను జీవితంలో పైకి రావాలనుకుంటున్నావా లేదా? అనుకుంటే పొద్దున్నే లేపు, లేకపోతే మొహం మీద నీళ్లు చల్లన్నా లేపు, కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోద్ది. సరే సరే లేపుతానులే. అయిపోయింది తీసుకో. రేయ్ ఇంకో ప్లేట్ ఉంది. ఇంకొకటి ఉందా? ఇవ్వమ్మా, నీ కాకపోతే ఇంకెవరికి చేస్తాను, ఇవ్వు. లేచావా? తలస్నానం చేసావా? ఏరా యోగా క్లాస్కేగా వెళ్ళేది, వచ్చాక చేయొచ్చుగా. లేదు, బాగా నిద్రమత్తుగా ఉంటాను, ఇప్పుడే ఫ్రెష్గా ఉంది. సరే పో. హలో రే, నేను వచ్చేసాను రా, త్వరగా బయటికి రా, క్లాస్కి లేట్ అవుతుంది కదా. రే ఏం డ్రెస్ రా ఇది, ఇదేసుకుని యోగా ఎలా చేస్తావు? నేనేవి యోగా చేయడానికి రావట్లేదే, ఇవాళ ఫస్ట్ డే, తను ఇంతకు ముందు నన్ను ఇంత స్టైల్గా చూడలేదు కదా, అందుకే. బాగా తెలివి మీరెవరా. సరే కానీ నువ్వేంటి ఇలాగే వస్తావా? వెళ్ళి ప్యాంట్ వేసుకుంటారా, ప్యాంట్ వేసుకుంటావా? అందరూ 6:30 వస్తారా, ఎందుకా తొందర? ఎలాగో క్లాస్కి వచ్చినప్పుడు తనను చూస్తావుగా నువ్వు. నువ్వు రారా, అలా స్లోగా వెళ్తూ ఉందాం. ఫస్ట్ డే అంటే ఎప్పుడు త్వరగా వెళ్ళాలి, బాధ్యత లేదురా నీకు, వెళ్ళు. పోరా. ఏంట్రా ఇంకా రాలేదు? రై క్లాస్ స్టార్ట్ చేసే టైమే కాలేదు, అందరూ నిదానంగా వస్తారా, నీలా తొందరపడతారా, వెయిట్ చేయరా. ఒకవేళ మనం రావడానికి ముందే వెళ్ళిపోయి ఉంటుందేమో. అంత నీ వల్లేరా, బయలుదేరవడానికి అంత ఆలస్యం చేసావు, ఆడపిల్లలాగా. నాకు ఇది అవసరమా? సార్ క్లాస్కేగా వచ్చారు? అవును సార్. క్లాస్ స్టార్ట్ అవబోతోంది, లోపల రండి. సరే సార్. క్లాస్ అయ్యేసరికి 1 పడుతుంది, మీరు తర్వాత వచ్చి పికప్ చేసుకోండి. లేదు సార్, నేను క్లాస్కే వచ్చాను. ఇలాంటి డ్రెస్ వేసుకుని యోగా చేయడం కుదరదే. పొద్దున చల్ల ఎక్కువగా ఉంది అందుకే. ఓకే సార్, జీన్స్ వేసుకొని యోగా చేయడం కుదరదు, రిజిస్ట్రేషన్ టైంలో మీకు చెప్పుంటారే. రిజిస్టర్ చేసేటప్పుడు నేను రాలేదు సార్, వీడే వచ్చాడు. సార్ ఏంటి సార్, మీరు చెప్పుండొచ్చుగా, మీరు కరెక్ట్గా వేసుకొచ్చారు, తనకు చెప్పచ్చు కదా. లేదు సార్, నేను చెప్పాను. ఎలా తెలీదా నీకు? సరే పర్వాలేదు, ఈరోజు ఓన్లీ ఇంట్రొడక్షన్ క్లాసే, రేపటి నుంచి ఇలా జీన్స్ ప్యాంటు జీన్స్ షర్ట్ వేసుకొస్తే లోపలికి ఎలా చేయం, ప్రస్తుతానికి రండి. ఎవరా వాడు, హిట్లర్లా ఉన్నాడు. యోగా మాస్టర్ రా, పదరా. వాడిని చూస్తుంటే యోగా మాస్టర్లా లేడే. ఏ చూస్తున్నాడు రా. రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? చేసుకున్నాను సార్. ఓకే. మాస్టర్ ఇంకో 5 వస్తున్నారు, అంతా రెడీ కదా? రెడీ. ఇక్కడ అమ్మాయిలే లేరు రా. వస్తుందిరా, రారా.
అంతా ఓకే కదా? ఏంట్రా ఇది, ఎక్కడరా అమ్మాయి? ఇక్కడ ఒక్క అమ్మాయి కనిపించట్లేదు. స్వామీజీ, ఇక్కడ గర్ల్స్ అంతా ఏ టైంలో వస్తారు? ఏలేదు, నా చెల్లెల్ని కూడా జాయిన్ చేయాలి. గర్ల్స్కి ఇదే టైం. ఓ, ఇక్కడ అసలు అమ్మాయిలే లేరేంటి? ఈరోజు మీరు వచ్చారు, రేపు గర్ల్స్ వస్తారు, మరుసటి రోజు మీరు వస్తారు, ఈరోజు మార్నింగ్ లాగా వస్తూ ఉంటారు. రేపే మీ సిస్టర్ని వచ్చి జాయిన్ అవ్వమనండి. అలాగే వెళ్ళేటప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ తీసుకెళ్ళండి, ఆవిడకి సేమ్ ఫీజే. రే, మాస్టర్ వచ్చారు, మాస్టర్ వచ్చారు. ఓ, మిత్రులారా, యోగ అనబడేది యోగం అనే పదం నుంచి వచ్చింది. యోగం అంటే భాగ్యం అని అర్థం. దేనికి సంబంధించిన భాగ్యం? మన శరీరం, ప్రాణం, మనసు మూడు కూడా ఒకటై కలిసి పనిచేయటం. ఈ సెంటర్లో శరీరాన్ని ఆరోగ్యంగాను బలంగాను ఉంచుకోవడానికి శరీరానికి తగిన పద్ధతులు నేర్పిస్తాం. ఇప్పుడు అందరము ఒక నిమిషం ధ్యానం చేద్దామా? అందరూ కళ్ళు మూసుకోండి. రే, మూసుకురా, మూసుకురా. నేను యోగా క్లాసులో తను వస్తుందని చాలాసేపు వెయిట్ చేశాను, చివరికి వచ్చింది. నేను ఒక తెలుగు లిటరేచర్ స్టూడెంట్ని. నా కెమెరా గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, అంతా నా స్వయంకృష్తిలో నేర్చుకున్నాను. ఏది నేర్చుకోవాలన్నా కూడా ఇంట్రెస్ట్ చాలా అవసరం. సరే, సింపుల్గా స్టార్ట్ చేద్దాం. ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఒక్క ముక్కలో ఎవరైనా చెప్పగలరా? ఇట్ ఈస్ ఎ రికార్డింగ్ స్టిల్ ఇమేజ్. ఇట్ ఈస్ ఓకే, ఎనీ అదర్ ఆన్సర్స్? పర్వాలేదు, మీకు తోచింది చెప్పండి. తప్పైనా రైట్ అయినా పర్వాలేదు, కమాన్, ఫీల్ ఫ్రీ. దేని గురించి నా క్లాసు? ఫోటోగ్రఫీ. కొత్త ఫ్రెండ్ ఒకరు వచ్చారు, మీరు చెప్పండి. నిన్నరా సార్, ఫోటోగ్రఫీ అంటే ఏంటో ఒక్క లైన్లో చెప్పండి. స్టిల్ కెమెరాతో ఫోటో తీయడం. ఇప్పుడు నాకు ఏ సందేహమో లేదు, మీరెందుకు లేటుగా వచ్చారు, కూర్చోండి. సింపుల్గా చెప్పాలంటే ఫోటోగ్రఫీ ఈజ్ పెయింటింగ్ విత్ లైట్. పెయింటింగ్లో కలర్స్ వాడుతున్నాం, ఫోటోగ్రఫీలో లైట్స్ కలర్ వాడుతున్నాం. ఊరికే బిల్డప్ రా, టాలెంట్ ఉండుంటే పీసీ శ్రీరామ్ అయ్యేవాడుగా, అవ్వలేక మనల్ని తిడుతున్నాడు. వర్క్ అంతా జరుగుతుంది శంకర్, ఎలాగైనా ఇంకో 1 మంత్లో స్టూడియో ఓపెన్ చేస్తాం. ఈసారి లేటెస్ట్ ఎక్విప్మెంట్ స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. వెరీ నైస్, ఆల్రెడీ మీ ఫెసిలిటీస్ బాగా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. సరే, ఆ షార్ట్ ఫిల్మ్ చూశారు కదా, అది ఎవరు చేశారు, ఎవరు చేశారు అని అడిగారు కదా, ఆ షార్ట్ ఫిల్మ్ చేసింది ఇతనే. హలో సార్. ఇతని పేరు రాజేష్, మంచి తెలివైనవాడు. ఒక షార్ట్ ఫిల్మ్కి స్టోరీ బోర్డ్ తయారు చేసి చక్కగా తీశాడంటే అర్థం చేసుకోండి. మీ డిజైన్ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా ప్రొఫెషనల్ గా చేశారు. థాంక్యూ సార్, కీప్ ఇట్ అప్. థాంక్యూ. అవును, కోర్స్ అయ్యాక ఏం చేయాలనుకుంటున్నారు? ఒక మంచి డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేద్దాం అనుకుంటున్నాను సార్. వెంకట్ ప్రభు నా ఫ్రెండ్, నేను నిన్న అతని దగ్గర చేర్పిస్తాను, చేరుతావా? వెంకట్ ప్రభు, మణిరత్నం లేదా శంకర్ వాళ్ళతో కాంటాక్ట్ ఏం లేదా సార్? వెంకట ప్రభు కూడా మంచి డైరెక్టర్ అబ్బా. రాజేష్, సార్ నెంబర్ నీకు ఇస్తాను, ఆయన్ని వదలకుండా రోజు ఫోన్ చేయి, వెంకట్ ప్రభు దగ్గర నిన్ను చేర్పిస్తారు. ఓకే సార్. యు విల్ హావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. ఓకే సార్. నౌ థాంక్యూ. థాంక్యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. రైట్ శంకర్.
ఈ కరెంట్ వచ్చేలా లేదు. చట్నీ చేయడం కుదరదు, ఇవాళకి టమాటా చట్నీతో సర్దుకోండి. చట్నీ సంగ సరే, ముందు వాడేం చెప్తాడో విను. ఏంట్రా? ఇక మీరే నిర్ణయం తీసుకోవాలి, నేనే చెప్తాను. పోనీ నన్ను ప్రేమతో మాట్లాడమంటావా? ముందు నేను ఆ అమ్మాయితో మాట్లాడతాను. పెళ్లి విషయం అమ్మాయితో మాట్లాడతారా? వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడాలి. రే, నిజంగానే అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిందా? మీరు వాళ్ళ నాన్నతో మాట్లాడండి, తన ఇంటి కోడలవుతుంది, ఆ తర్వాత మీ ఇష్టం. ఆ అమ్మాయి ఏదో చాలా మంచి పిల్లలాగా మీ అబ్బాయి మీరు అనుకున్నంత మంచోడేం కాదు అని వార్నింగ్ ఇచ్చింది. అలా వార్నింగ్ ఇచ్చిన అమ్మాయి ఏ వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడలేదా? వాళ్ళ అమ్మా నాన్నకి లవ్ ఇష్టం లేకపోతే అందుకే ఆలోచిస్తుంది. రే, నాకు లవ్ అంటే ఇష్టం అని నీకు తెలుసా? మీ అమ్మను పెళ్లి చేసుకునేంతవరకే లవ్ అంటే ఇష్టం ఉండేది, ఇప్పుడు ఇష్టం లేదు. నే వెళ్ళి మాట్లాడను. అది వదిలేనాన్న, అబ్బాయి తల్లిదండ్రులు కదా అమ్మాయిని అడగాలి. అమ్మాయి వాళ్ళు అడుగుతారా? నేనేమన్నా మీకు తెలియని వాళ్ళని అడగమంటున్నాను, మన ప్రేమ అంకులే కదా. ఇలా చూడు, 15 లక్షల రూపాయలు ఈ మధ్య బిజినెస్లో పెట్టాము. అది తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుందని నువ్వే చెప్పావు. కాలేజీ పూర్తవగానే మంత్లీ 1 లక్ష రూపాయల శాలరీకి జాబ్ దొరికింది. వర్క్కి వెళ్ళను, బిజినెసే చేస్తానన్నావు, ఒప్పుకున్నాను. నువ్వు ఆ జాబులో కానీ చేరుండుంటే పెళ్లి గురించి మాట్లాడుండేవాడిని. నువ్వు ముందు బిజినెస్లో కాన్సన్ట్రేషన్ చెయ్యి. బిజినెస్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. తను నాతో ఉంటే నాకు ఒక మోరల్ స్ట్రెంగ్త్. ఏ మెయిన్ స్ట్రెంగ్త్ కాదా? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది మేవేరా? ఆ అమ్మాయి ఏంటి కొత్తగా వచ్చి నీకు స్ట్రెంగ్త్ ఇచ్చేది? ముందు వాళ్ళ నాన్న ఒప్పుకోవాలి. అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడంటే నేనేం చెప్పాలి? తనే నేను బిజినెస్ చేయడం గురించి గొప్పగా చెప్పుకుంటుంది. నా కాన్ఫిడెన్స్కి టాలెంట్కి పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను అంది. అలా అంటూనే ఉంటారు కానీ పిల్లనివ్వరు. 1 సంవత్సరం పోతే నీ బిజినెస్ డెవలప్ అవుతుంది, పెళ్లికి ఇప్పుడే తొందరేంటి? బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. ఆ రోజు జ్యోతిషుడు ఏమన్నాడు, నా కెరీర్లోనే పెద్ద గ్రోత్ పెళ్లి తర్వాత అన్నాడు కదా, మరేంటి? ఆ దేవుడే చెప్పాడు. రేపే మాట్లాడండి. రే, ఎక్కడికి వెళ్తున్నావురా? భోంచేసి వెళ్ళరా? ఊరు నుంచి ఫ్రెండ్ వచ్చాడు, నేను బయట తింటానమ్మా. అవునులే, శనివారం అయితే చాలు, ఈ ఎవడో ఒకడు ఊళ్ళోకి దిగుతాడు. థ్యాంక్స్ బాబు. ఆంటీ, రాజేష్ ఎక్కడ? వాడు ఇంకా కాలేజీ నుండే రాలేదు. కాలేజీ నుంచి రాలేదా? బైక్ ఇక్కడే ఉంది. వాడు ఈరోజు బైక్ తీసుకెళ్లలేదు. ఏంట్రా నువ్వు పోలీసు అడిగినట్టు అడుగుతున్నావు? మీరే దొంగలాగా సమాధానం చెప్తున్నారు, ఉండండి ఇప్పుడే తెలిచేస్తాను. రే రే, వాడికి తలని పని పడుకున్నాడు, వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయకు. ఇప్పుడే వాడిని చూడనివ్వట్లేదు, రేపు పొద్దున వాడు పెద్ద డైరెక్టర్ అయ్యాడంటే అంతే, ఇక ఇంట్లో కూడా రానివ్వరు కదా. ఇలాగే ఊరి మీద పడి తిరుగుతూ ఉండండి, వాడు డైరెక్టర్ అవుతాడు, నువ్వు ఇంజనీర్ అవుతావు. రే రే లేవరా, రే 4 బాబు అయిందిరా, లేవరా. 5 మినిట్స్ రా. రే, ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారా? లేరా, 5 మినిట్స్ పడుతున్నా. వదిలితే నువ్వు మాట్లాడు. రే ఉండరా, లోపల ఏం వేసుకోలేదురా. నువ్వు లేచిందాక నేను వదలను. ఉండరా, ఉండు, వస్తున్నాను, ఉండు, వస్తున్నారా? ఏంట్రా, డ్రెస్ మార్చుకొచ్చుకో, నువ్వు తిరుగు. రే, ఇది అక్కడ ఉండాలి కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? అదా, అది ఇక్కడ ఉన్నప్పుడు రోజు చూస్తూ ఫీల్ అయ్యావన్నా, ఒకరోజు కింద పడి పగిలిపోయింది. రే, నా క్యాండిడేట్ ముట్టుకోకు. నీ క్యాండిడేటా? పిలవరా, తిరిగి చూస్తుంది, కొంచెమైనా బుద్ధి ఉందా నీకు? ఏంట్రా ఇదంతా? ఏంటి, ఎవరన్నా డైరీ ఇలా రాస్తారా? ఇంకొకళ్ళ డైరీ చూడడమే తప్పు, చూసి ప్రశ్నలు వేస్తున్నావా? ఏంటా చూపు, నేనేమైనా రాసుకుంటాను, నీకెందుకు? ఫ్రంట్కి రా. ఓకే, రై, నువ్వు అటు జరుగు, రైట్కి. రెడీనా? రే రే, పట్టుకోరా, ఫీల్డింగ్, త్రో త్రో, కమ్ ఆన్, టూ టూ, రా రా రా, మీరా, వెయ్ వెయ్, త్రో త్రో, వెయ్ తొందరగా, వెయ్. జరగనివన్నీ జరిగినట్టుగా రాసుకున్నాడు. ఎవరైనా డైరీ ఎలా రాస్తారా? పైగా చదివి సంతోషపడతానంటున్నాడు.
వాడు సైకో అవుతాడేమోనని భయంగా ఉంది నాకు. అవును మామా, నేను అబ్జర్వ్ చేశాను, వాడు అదోలా ప్రవర్తిస్తున్నాడు. తనతో మాట్లాడే ధైర్యం కూడా లేదురా వీడికి. తన అసలు లవ్ చేస్తుందో లేదో కూడా వీడికి తెలీదు. ఈరోజు దీనికి ముగింపు పలకాలరా. ఓకే, లాస్ట్ బాల్. హలో హలో, ఆగండి, నాలుగు బాల్లే వేశారు. నాలుగే వేశారు. రే, నేను కౌంట్ చేస్తున్నాను, ఇంకొక బాలే ఉంది. సరే, ఐదు బాల్లకి ఇప్పుడు లెక్క చెప్పండి చూద్దాం. ఒక బాల్ ఆఫ్ లో పోయిందా? ఏంటిది చిన్నపిల్లలాగా డిసిప్లిన్ లేకుండా వదిలేరా? మనం బౌలింగ్ చేస్తాం, అప్పుడు చూసుకుందాంలే. వెయ్యిరా. వెయిట్ వెయిట్ వెయిట్, మైకల్ వస్తున్నాడు. రే, ఒక నిమిషం రారా. ఎక్కడికి రా, ముందు నువ్వు రారా. నేను రాండా. రారా? ఏంట్రా? రే రారా, చెప్తాను. రా. ఎక్కడికో చెప్పరా, పైకి ఎక్కుతున్నావేంటి? పైకి ఎక్కి దిగు. రే రే, వద్దురా. రే, నువ్వు ఇప్పుడు దిగుతున్నావు లేదా? దిగు. ఎక్కడికి రా, ముఖ్యమైన విషయం రా, ముందు దిగు. రే వద్దురా, అనవసరంగా గొడవ చేయకరా. ఇప్పుడు నువ్వు రాకపోతే నేను తన ముందు గొడవ చేస్తాను. దిగు. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తానంటే? రా. ఏం చేయబోతున్నావు? నేను ఏం చేసినా నీ మంచి కోసం చేస్తాను. రా. మంచికా? రే రా. ఏంట్రా? సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. రే రాజేష్, నీ నంబర్ ఎంత? అదే 9444-00-8860నేగా. ఎస్ అయితే కాల్ చేయరా, నో అయితే చేయొద్దు. తను నేను లవ్ చేస్తే డెఫినెట్గా కాల్ చేస్తుందిరా, లేదంటే ఇంతటితో వదిలే. ఒకవేళ తనకు నెంబర్ సరిగ్గా వినిపించకపోతే చెవులు వినిపించమని అర్థం. నన్ను ఎందుకు అలా చూస్తావు? తను నిన్ను లవ్ చేస్తుంటే ఖచ్చితంగా నీకు కాల్ చేస్తుంది, తన ఆ నంబర్ వినే ఉంటుంది. సరేనా? రా. ఏంట్రా, ఒక నిమిషం ఉండరా. ఏమైందిరా? ఏం లేదురా. మరి బండి ఎందుకు ఆపేవరా? రింగ్ అయినట్టు ఉంటాను. పోనీ పోనీ. ప్రారంభమై వలపుగా రూపొందిన శ్వాసలే మణి పూసలే తనువులే నాలించిన హాసల పూబాటలే ముళ్ళతో అరె నిండిన ముళ్ళలో ఒక పగడమే మంచు విందువలే ముప్పు పెట్టన చేసే గారం 60. రే, ఎలా రా సెండ్ చేసేది? దొరికిందిలే. ఇప్పుడు కాల్ చేస్తారు చూడు. వాడే కదా. రే ఉండరా, ఏదో ల్యాండ్ లైన్ నెంబరు. హలో,
హలో, మైకల్ ఉన్నాడా? ఒక్క నిమిషం రే, నీకేరా ఫోను. నాకా? రే చెప్పరా. రే సన్నాసి, నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి విషయాల్లో నాతో ఆటలాడకు అని? రే అదే లేదురా, నేను తను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని తెలీదా? ఏదో టైంపాస్గా లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా? ఎవరాడు నీ ఫ్రెండ్? వాడితో కలిసి నాతో ఆటలాడుకుంటున్నావా? ఇక నీ మొహం నాకు చూపించకు. మొహం సారీరా. రే ఇక నీకు నాకు మంచి ఏం లేదురా, పెట్టే ఫోను. టెన్షన్ అయ్యాడరా, ఇక ఇప్పంత మాట్లాడు, పంపకుండా ఉండాల్సింది. పట్టుకో. వాడే ఏం తిట్టబో. హలో, ఎక్కడున్నావురా? సరే మందేద్దామా? దీపక్కి నేను చెప్తాను, దిలీప్కి నువ్వు ఫోన్ చేసి చెప్పు. ఓకే. అమ్మయ్యా, ఓ లెవెల్కి కూలయ్యాడరా, ఎలా కనిపెట్టి ఉంటాడబ్బా. ఏంట్రా స్వీట్ హార్ట్కి స్వెట్ హార్ట్ అని పంపావు? స్వెట్ హార్టా? SWEAT స్వీటే కదా. రే SWEET అంటే స్వీట్. అలాగా. చా, ఇన్నాళ్ళు నేను అరుణ్కి అలాగే పంపించేవాడినే, తను నన్ను ఎప్పుడు ఏమనలేదు. తనకు తెలిసే ఉంటుంది నువ్వు UKG కూడా పాస్ కాలేదని. వీడొకడు. ఏంట్రా సెల్లో ఊరికెళ్ళ చూస్తూ ఉన్నావు, కాల్ వస్తే వినిపిస్తుంది కదా. వాడికైనా ట్రై చేస్తున్నాను, ఫోన్ చేసి పిలు. ఏ నువ్వు పిలవచ్చు కదా. రే నువ్వు పిలవరా. రే నెట్వర్క్ బిజీ అని వస్తుందిరా. నన్నెందుకమ్మా తిరుతా బయటకు వచ్చి తిట్టు. రే ఏంట్రా గుయ్యి గుయ్యమని హారం కొడుతున్నావు? చా, అయ్యో ఎరా, ఓ 2 నిమిషాలు వెయిట్ చేయలేవా? చేస్తాం చేస్తాం. హాయ్రా. హాయ్రా. ఈరోజు నీ ట్రీటా? నన్ను మూడ్ ఆఫ్ చేసినందుకు నువ్వే ట్రీట్ ఇవ్వాలరా. నీకు ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు బాబు, నువ్వు ఇప్పిస్తే తాగుతాను. సరేరా బార్కొచ్చే. ఎరా నువ్వు మా రే, ఒక మిస్డ్ కాల్ ఇవ్వు. రే ఇప్పుడే వస్తారా? ఎక్కడికి రా వెళ్తున్నావు? బాత్రూమ్కి వెళ్ళి వస్తారా? రేపు వెళ్దులేరా. ఫోన్ తీరా. కట్ చే. మావా ఏంట్రా? వైన్తో కొంచెం బీర్ కొట్టామనుకో, సూపర్గా ఎక్కుతుంది. రే అది ఆడికి సరిపోదురా, వచ్చి చూసారంటే టెన్షన్ పడతాడు. రే రే ఎవర్రా నా బీర్ తాగింది? ఒలికింది బుజ్జి. ఎక్కడా? నన్ను నోట్లో. మర్యాదగా నాకు ఒక మినీ బీర్ తెప్పించు, లేదంటే జరిగేదే వేరు. మినీ బీర్ ఏంట్రా మినీ బీరు, ఫుల్ బీరు. రాజేష్ పార్టీరా? రే బీర్ చెప్పరా. రే ఏమైందిరా నీకు, ఎందుకు సైలెంట్గా ఉన్నావు? వాడిది లవ్ ఫెయిల్యూర్ రా. ఇవాళ అందరి ముందు అరిచి వీడి ఫోన్ నెంబర్ చెప్పి వీడిని లవ్ చేస్తుంటే ఫోన్ చేయమని చెప్పాను. అయినా తను ఫోన్ చేయలేదు. ఏదైనా మంచి విషయం మాట్లాడు. మందు కొట్టి జీవితంలో నీతుల గురించి మాట్లాడుకుంటారా? కర్మగాలిన వాళ్ళు కర్మ గురించి మాట్లాడుకోవాలరా? రే నా లవ్ నీ కర్మ అంటే అది. నువ్వే కదా నా బీర్ తాగావు, నాకు బీర్ తెప్పించేవు. ముందు నువ్వు దాన్ని లాగిరా, టాపిక్ సీరియస్గా వెళ్తుంది. మామా నేను మంది ఎక్కువే మాట్లాడుతున్నాను అనుకోకు, తను నేను లవ్ చేయకపోతే ఏం చేస్తావురా? బా మందు కొట్టి ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోదురా. తను నేను లవ్ చేస్తుందని నువ్వు ఎలా చెప్పగలవు? రే నువ్వు సరుగు కొట్టావు, నీకు ఎక్కువైంది, నువ్వేం ఆడాడుతున్నావు అందరికి తెలుసు. నోరు ముసు కూర్చో. ఎక్కువేం కాలేదురా. రే తనతో మాట్లాడతాను రా, నన్ను లవ్ చేస్తుందని ప్రూవ్ చేస్తాను, అప్పుడు నమ్ముతారా? రేపు 8 గంటలకు తనని కలుస్తున్నాము. నువ్వెందుకు? నేను వెళ్తాను. రే నేను వస్తాను రా. నువ్వెందుకు? నేను వెళ్తాను రా. వద్దు. ఎందుకు నా మీద వాళ్తావు?
హలో, చెప్పమ్మా. బయట ఎక్కడో లేనమ్మా, మైకిల్తోనే ఉన్నాను. చెప్పమ్మా, ఇంకో 10 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే. ఎందుకురా నా గురించి చెప్పావు? ఇరుక్కుంటే ఒంటరిగా ఇరుక్కోకూడదురా, అందరం ఒకేసారి ఇరుక్కోవాలి. పరపంది కీవ్రా. రే, నేను డ్రైవ్ చేస్తానురా. ఇవ్వరా టార్చర్ పెట్టుకు. సిగరెట్ ఉందా? లోపల తీసుకున్నావరా? లోపల ప్యాకెట్ ఇస్తారా? బయటికి లూజ్ తీసుకురా. సరే తెస్తా. ఒక 4 తీసుకో. 4? ఏంట్రా, మనం పోతే ప్రాబ్లం అవుతుంది. దిలీప్ వెళ్ళిపోతున్నాడు. బైక్ తీయాలి. హలో. నీ ఇష్టానికి నువ్వు ఏదైనా చేస్తావా? నేనేం చేశాను? నేను నిన్ను లవ్ చేస్తున్నానని మీ అమ్మా నాన్నలకి ఎలా చెప్పావు? సమాధానం చెప్పు. నన్ను అడగకుండా మా ఇంటికి మీ అమ్మా నాన్నల్ని ఎలా పంపించావు? ఇన్ని మాట్లాడుతున్నావే, మరి పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? మీ అమ్మా నాన్న మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేస్తే వాడి జీవితం బాగుపడుతుంది అన్నారు. సరే, నా వల్ల ఒకటి జీవితం బాగుపడుతుందని ఒప్పుకున్నాను. ఓహో, అలాగా. సరే, నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు బతకగలవా? అదెలా కుదురుతుంది? నువ్వెప్పుడు నాతోనే ఉంటావు కదా, నన్ను వదిలి వెళ్ళిపోతావా ఏంటి? నీ నోటితో ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పు. ఎలాగో పెళ్లి ఫిక్స్ అయింది కదా. ఐ లవ్ యూ. అరే, ఇంకొకసారి చెప్పు. నిజంగానే చెప్పావా? చెప్పరా. ఎరా, అక్కడే ఉన్నావా లేక ఇంటికి వెళ్ళావా? అక్కడే ఉన్నానరా. రే, వచ్చేసింది, పెట్టి. నేను నీతో ఇక్కడేం మాట్లాడలేను. రేపు ఈవినింగ్ 5:00కి నెస్ట్లో మీట్ అవుదాం. ఏంట్రా, ఓకే చెప్పేసిందా? రేయ్, బైక్ బయట ఆపే అలవాటే లేదా నీకు? రేయ్, చెప్పరా, లవ్ ఓకే అనేసిందా లేదా? లేదురా. అయ్యో, తను లేదా నీకు అని పిచ్చి పట్టిందా ఏంటి? అసలు ఏం జరిగిందిరా? రేపు ఈవినింగ్ 5:00 నన్ను నెక్స్ట్కి రమ్మందిరా. ఎందుకు చిందులేస్తున్నావు? రేపు కాదని కూడా చెప్పచ్చు. లేదురా, తనతో ఎలా మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడ్డాను. నాకు ఎటువంటి కష్టం కలిగించకుండా తనే వచ్చి నాతో మాట్లాడిందిరా. రే, నేను సీరియస్గా అడుగుతున్నాను, రేపు తను నో అంటే ఏం చేస్తావురా? మా, నేను ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నాను, అలాగే వచ్చినప్పుడు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకొని వస్తాను. ఇదే డ్రెస్తో గ్రౌండ్కి వెళ్తావా? వచ్చి డ్రెస్ మార్చుకొని వెళ్ళరా. డ్రెస్ సూపర్గా ఉందా? 5 నిమిషాలు పాలు తాగి వెళ్దు. వద్దమ్మా, ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. నాకు 200 ఇవ్వా. 200? ఎందుకు? నా దగ్గర చేంజ్ లేదమ్మా. నీ పర్స్లో 500 ఉన్నాయి. నన్ను అడగకుండా నా పర్సులో డబ్బులు తీస్తావా? ముందు ఇవ్వు. నాకు వేరే దారి తోచలేదమ్మా. నువ్వు 200 ఇవ్వు, ఇదిస్తాను. చదవడం అనేసి ఇలాగే తిరుగుతూ ఉండు. నువ్వు చదవడం నేను ఒక్కరోజు కూడా చూడలేదు. ఏమైనా అంటే నేను చదువుతున్నది విసుకోమంటావు. ఏంట్రా చూస్తున్నావు? రేపు ఇక్కడ డబ్బులు పెట్టనులే. అది ఇవ్వు. ముందు నువ్వు ఇవ్వు. ఇవ్వమన్నానా? ఇదిగో. సరే, నన్ను ఆశీర్వదించు తల్లి. 200 ఇంత పని కూడా చేయిస్తుందా? క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని నన్ను ఆశీర్వదించు. సరేలే, లేవరా. ముందు ఆశీర్వదించు. సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రా. బస్తా. ఇందుకేనా పిలిచావు? నువ్వే చెప్పేస్తుండొచ్చుగా, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను, పెళ్లి కూడా ఫిక్స్ అయిందని. ఆ తర్వాత డిస్టర్బ్ చేస్తే నేను చూసుకుంటాను. డిస్టర్బా? అతనికి నాతో మాట్లాడడానికి ధైర్యం లేదు. నేనే ఇవాళరా మీట్ అవుదామని చెప్పాను. నీకెందుకు ఈ అనవసరమైన గొడవ? నువ్వు అనుకుంటున్నట్టేం కాదు, తను చాలా ఇన్నోసెంట్ ఫెల్లో. నాలాగా ఒక అమ్మాయి వేషం వేసుకుని వెళ్ళినా తనని ప్రేమిస్తాడు. అతనికి నా గురించి ఏమీ తెలీదు. ఊరికే ఇద్దరు చూసుకుంటూ ఉంటే అది లవ్వే కాదని అతని తెలియాలి. అందుకే ఇక్కడికి రమ్మని చెప్పాను. ఎందుకు నవ్వుతున్నావు?
నువ్వు కనుక ఇలా క్లాస్ తీసుకున్నావు అనుకో, కుదర సమయం పారిపోతాడు. నేనే అనవసరంగా ఇరికిపోయినట్టున్నాను. ఏయ్, ఏంటి కోపం వచ్చిందా? నేను ఏదో జోక్ చేశాను అంతే, నిజం. నేను జోక్ చేశాను. ఏంట్రా సర్ప్రైజ్? చెప్తానరా. రే, తన క్యాండిడేట్తో పాటు వచ్చాడంటే? వాళ్ళిద్దరికి పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఫిక్స్ అయిందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? సారీ, తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పగానే గట్టిగా కౌగిలించుకున్నాను. నా జీవితంలో ఎంతో సంతోషకరమైన నిమిషం అది. నా లవ్ జర్నీలో గమ్యం చేరాను. నువ్వైనా ఒప్పుకున్నావుగా నేను లవ్ చేశానని. నా ఫ్రెండ్స్ అంతా ఎగతాలు చేసేవాళ్ళు, ఎవ్వరూ నమ్మలేదు. ఇప్పుడు ఎందుకు అనవసరంగా టెన్షన్ అవుతున్నావు? ఒక నిమిషం నేను చెప్పేది విను. ఆ డైరీలో రాసింది ఏది నిజం కాదు, అదంతా నేను ఊహించుకొని రాశాను. ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొన్ని సినిమాలు ఇద్దరు హీరోయిన్స్తో వర్క్ చేశానా? ఎవరితోనో ఒక్కరితోనే గాసిప్స్ వచ్చాయా? ఏమైతేనే మీ మనసులో ఇంకో అమ్మాయి ఉందిగా? డ్రైవర్ మిక్కిని తీసుకురావడానికి వెళ్ళాడు. వెంటనే మీ అమ్మకు ఫోన్ చేసేకు. డాడీ సినిమాలు అంకుల్ ఆంటీ కిస్ చేసుకోలేదే? ఇంగ్లీష్ సినిమాలు అన్నిట్లోనూ అంకుల్ ఆంటీ కిస్ చేసుకోర్రా. రే, లేట్ అయింది రారా, వెళ్ళి పడుకుందాం. ఏంటి రే? రే మిక్కీ, నేను నీతోనే మాట్లాడుతున్నా, త్వరగా రారా. రాత్రి చాక్లెట్ తినకూడదు, అమ్మ తిరుగుతుంది. అమ్మ తిరుగుతుందా? టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్. మిక్కీ, అమ్మ దగ్గరికి రమ్మను, పిలు. మమ్మీ బొంచుంది. పిల్లాడి ముందు నన్ను అవమానించుకు, రా. పిల్లోని కదా. సరే, ఇవాళ మమ్మీ వచ్చారా లేదు? ఇదిగో ఈ దిండే ఇవాళ నీ మమ్మీ, గట్టిగా పట్టుకొని నిద్రపో, సరేనా? ఇదెవరో ఒక మమ్మీ అని ఊహించుకోరా. రారా, పజ్జుందా. మిక్కీ, నీకు తమ్ముడు కావాలా, చెల్లెలు కావాలా చెప్పు, ఎవరు కావాలి? నాకు తమ్ముడు
సరే పడుకో నిద్రపో. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా. ఇంతవరకు నా ఊహల్లో ఉన్న ప్రేయస రూపం నాకే తెలియదు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే అర్థమైంది నా స్వాతి నక్షత్రానికి నువ్వేనని. ఎన్నో కలలను కన్నా ప్రాణం ఇచ్చే ప్రేమే నాదియో. వెన్నెల నిన్నే పిలిచెను కన్నులు కన్నులు నేడే కలిసెను కలలిది కలలిది అలలై ఎగసెను ఆశలగోవలు నింకిని తాకెను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో. కథలను ఎన్నో భూమి చూసినది నా ఎదకోరే మన కథ కూడా చరితై ఉండమని. నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను. ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను. పున్నమి పున్నమి వెన్నెల నా చలి పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియు. పువ్వులు పూచిన నవ్వే నా చలి చేస్తా నీకై బతుకే అంజలియో.